so hard. It's so hard. It hurts so bad when hearts are parted. Oh heaven knows. Oh heaven knows. ఆదివారమో పునరుద్ధాన దినమో ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం దేవుని నివాసం ఎవరిలో. దేవుని నివాసం ఎవరిలో? ప్రేమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, పరిశీలన చేయగలిగితే, 2012లో శరీరాశ ఆత్మఘోష అన్న ఒక వినూత్నమైన క్రైస్తవ విజ్ఞాన సభతో ప్రారంభమైన ఈ సేవ ఇప్పటి వరకు ఈ ప్రలోభానికి నమ్మకుండా యథార్థవంతంగా సాగుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఈ రోజున సగర్వంగా చెప్పగలను, నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగల బోధక మగాడు కనపడలేదు. ప్రపంచానికి మాట్లాడుతున్నా, మీ మధ్య మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్న మెసేజ్ 68,450 మంది పిల్లలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. మళ్ళా చెప్తున్నా, నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగల బోధక మగాడు లేడు. కనుక యథార్థవంతంగా సేవ చేయడం ప్రారంభించాం. యథార్థవంతమైన ఎన్నో మాటలు కోసుకొని మాటలు మిమ్మల్ని మగ్గిపెట్టు మాటలు కాదు. మీ మనసులో అప్పటి వరకు ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రాలిపోవాలి. ఎన్నో అనుకుంటాం మనం, ఎన్నో అనుకుంటూ ఉంటాం. ఒక మనిషి ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు లేకపోయినా కల్పించుకొని మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళిన చూస్తే ఏమీ ఉండదు. అప్పుడు అనిపిస్తుంటది, ఈ మనిషి ఇప్పటికీ మారడా అని. వాక్యం కూడా అంతే. వాక్యం దగ్గరకు వచ్చి మనం ఆలోచించగలిగితే ఇప్పటి వరకు మనకు వాడు నేర్పింది ఏంటి? ఎవడో దెయ్యం. సంఘాల్లో ఎక్కువగా దెయ్యం పోవడం జరుగుతుంది. సాక్షాత్తు దెయ్యమే దిగింది సంఘాల్లోకి. ఎలా ఉండడో మనకు తెలియదు. వాడిని పట్టుకోవడానికి పలాన సంఘం అంటూ ఒకటి లేదు. మేము దెయ్యాన్ని పట్టించగలం, దెయ్యపు బోధ ఎలా ఉంటుంది అని చెప్పే సంఘ బోధకుడు మీకు కనపడ్డు. అసలు ఈ పదాలు ఎత్తడుగా, ఈ పదాలు ఎత్తడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇప్పటి వరకు మన మనసులో ఏమున్నాయో అవన్నీ రాలిపోతాయి. దేవుడు ఏమనుకుంటున్నాడో అది మాత్రమే నింపబడాలి. ఈ ఉద్దేశంలో ఈ ఆలోచనలో స్పష్టంగా మనం చూడగలిగితే పద్మాసు దీపం ముందు యోహాను గారు మనకు తెలుసు, శిష్యుడు పరవాసి అంటే అందరిని వదిలేసి అలా తండ్రి అయిన దేవుడి మాట చెబుతుంటే పరవశించి రాసినటువంటి విధానంలో ఆయన గొప్ప ఆలస కలిగి ఉన్నాడు. చూస్తున్న ఈ భూమి, చూస్తున్న ఈ ఆకాశం గతించిపోతుంది అట, కొత్తదైన భూమి వస్తుందట, కొత్తదైన ఆకాశం కనబడుతుందట, సముద్రాలు కూడా లయమైపోతుంది అట. ఇకపోతే మనం అనుకున్న యెరూషలేమో అనగా అనేక మంది కూడుకొని ఆరాధించడం వరకు ఆనాడు దావీదు మహారాజు కడతానంటూ వద్దనుకున్న దేవుడు సొలొమోను గారు కట్టించిన తర్వాత ఆ యెరూషలేము నూతన యెరూషలేముగా కంటికి కనబడి
పరలోకముడు దిగవచ్చు పెండ్లి కుమార్తె లాగే ఉంటుంది అంటున్నాడు ఆయన. ఈ పదాలు మనకు అర్థం కాదా? ఎవరి పదాలు మనకు అర్థం అవునా? చూస్తున్న ఈ భూమి, చూస్తున్న ఈ ఆకాశం, చూస్తున్న ఈ సముద్రాలు, చూస్తున్న ఆ ఎరుసలేము కొత్తగా కనబడుతుందట. కొత్తగా అందుకనే సంఘాల్లో సంఘ కాపులు తెలియక పెట్టిన పేరు తెలుసా? నూతన ఎరుసలేము ప్రార్థన. తెంగరడుగా తప్ప ఏం తెలియదు. చర్చికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు. దీనికి ఒకటి పెట్టాడు, శృంగార దేవాలయం అని. ఎందుకు పెట్టాడు? ఆనాడు శాస్త్రులు పరిశైలు కట్టుకున్న దేవాలయం శృంగారంగా అలంకరింపబడ్డప్పుడు ఆ శృంగార దేవాలయంలో శృంగారమే తప్ప దేవుడి గురించిన జ్ఞానం లేనప్పుడు ఆ పదాన్ని బైబిల్లో రాయడం జరిగిందే తప్ప ఇది అర్థం అవ్వదు. ఏది పెట్టాలో కూడా తెలియదండి సంఘాలకు పేర్లు, వాడిష్టం. కనుక నూతన యెరూషలేము అంటే అది కాదు. నూతన యెరూషలేము అను అన్న పదం అనబడుతుంది ప్రకటన బాబు. కనుక పెండ్లి కుమార్తె పరలోకముడు దిగి వస్తుంది. ఆ సందర్భంలో ఆయన పలిగిన ఒక మంచి మాట చూడగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము అండర్లైన్ చేసుకున్న పదాన్ని, దేవుని నివాసము మనుషులలో కూడా ఉన్నది. మనుషులలో కూడా ఉన్నది, కూడా ఉన్నది అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? కూడా ఉన్నది. మరి నేను నీతో కూడా వచ్చా, ఎందుకు అబద్ధం ఆడతావు? నేను నీతో కూడా ఉన్నా, ఎందుకు నీతో కూడా అంటే నేనున్నా, నేను ఉన్నా కూడా అబద్ధం ఆడుతున్నావు అంటే ఏం చెప్తారో? అది కూడా అంటే కలిసి రావటం. దేవుని నివాసము మనుషుల్లో కూడా ఉన్నది, మనుషుల్లో కూడా ఉన్నది అంటే ఒరే ఆ సంఘంలో నీకు కాదురా, నీలో కూడా ఉన్నది అని చెబుతున్నాడు ఆయన. మనలో సంఘ దేవుని నివాసం ఉందంటారా? ఉందంటారా? ప్రేమైనా దేవుని పిల్లలు మనం ఏమనుకుంటాం? అక్కడ మహిమ జరిగింది అక్క. ఎక్కడ? అక్కడ. ఎక్కడ జరిగేది మహిమ? అక్కడ జరిగింది. అందుకే గుండి తవా గుండె కావాలిరా. పొరపాటున దేవుడు ఈ పదాన్ని రాసి పెట్టాల్సిందమ్మా. ఏమంటే మనం ఏషాలకు అడ్డుకట్ట వేసింటే బాగుండేది. ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు కాస్త స్వతంత్రం ఇచ్చేసరికి మనిషి రెక్కలు కలిగిన గుర్రంలా కలిగాడు తప్ప దేవుడి మనసుని కచ్చేయలేకపోయాడు. గుండు చేపెత్తే ఎప్పటికీ వెంట్రుకలు రావు అంటే ఇప్పుడు భక్తి పిల్లలంతా చెప్పండి, గుండు చేపెత్తారా? ఎవరికి కావాలి నెత్తి మీద పోవచ్చు? అడగవాలి. నీ తలంపు కావాలి కోరుకున్నాడు, నీ తల మీద వెంట్రుక అడగవాలి. ఎవరికి కావాలి తల మీద వెంట్రుక? ఈ దౌర్భాగ్య సంస్కృతి ఎక్కడిది? ఎక్కడిది? పాత నిబంధన కాలంలో అది ఎందుకు పెట్టాడు తెలుసా? ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మొక్కుబడులు మొక్కుకుంటూ ఉంటే ఇలా ఎందుకు, ఇలా ఎందుకు అని మనిషి ఆలోచన పుట్టింది అని దానికి దేవుడు శ్రీకారం చుట్టాడు. అదే పాటిస్తున్న ఆనాటి శాస్త్రులు పరిశీలి కిలికే ప్రాంతంలో కూడా మొక్కుకోవాలి మొక్కుబడి ముందు కనుక తీయమన్నప్పుడు పౌలు గారు వ్యతిరేకించినప్పుడు గమానీయులు బాధపడుతున్నారు. ఆయా శిష్యుడు కదరా, వాడు అంటున్నారు కష్టం అని బాధ పెట్టుకుని తీపించుకో. బలవంతంగా జరిగిన ప్రక్రియ తప్ప అది పౌలు కూడా ఇష్టపడలేదు. మరి మనం ఎందుకు చేస్తాం? అయ్యా చెప్పాడు మొక్కుకోవని, అంతే మొక్కుకోవాలా? గుళ్ళు పెరగాల ఫస్ట్ పుట్టక పుట్టక గుడితే గుళ్ళు 5 ఎత్తా ఉంటారు, 500. ఇప్పుడు నేను వచ్చి 5 లక్షలు అంటారు మంటామని గుడితే మళ్ళా ముందే చెప్తారు. ఎవరైనా సరే 1000 రూపాయలకు మించి పాడబాడు. వాళ్ళు చెప్పారు ఎంతకంటే ఎక్కువ ఇవ్వడం. కొడుకు మీద అంతేనా ప్రేమ? కొడుకు మీద నువ్వు పెట్టిన పెట్టుబడి ప్రేమ కాస్త 1000 రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఒకరోజు 3 రోజులు అయిపోతుంది 1000 రూపాయలు అంతేనా? అదేం ప్రేమ? తింగర ప్రేమ. ప్రాణం పెట్టారు రా యేసు ప్రభు వారు నీ కొరకు. ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. అందుకే అంటున్నాను ఆయన దేవుని నివాసము మనుషుల్లో కూడా ఉన్నది, మనుషుల్లో కూడా ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళి చచ్చిపోకు, నీతో ఉంది, నీలో ఉంది అన్నాడు ఆయన. నా వద్దు నాలో నువ్వు ఉండొద్దు అనేసి పెద్ద పెద్ద లాకర్లు పెట్టి తాళాలేసాడు సెక్యూరిటీ మళ్ళీ దేవుడికి. మంచి మంచి షూటర్స్ అన్నమాట. ఎందుకు? దేవుడిని పేరు చేస్తారు మరి. నరుడు ఆయన ఉన్నా కర్మ, కర్మ కొద్దీ ప్రపంచంలో సేవ సాగుతుందన్నరా. మనుషుల్లో కూడా ఉన్నది,
ఆయన వారితో కాపురం ఉండను. కాపురం అంటే ఎల్లప్పుడు అంటి పెట్టుకుని ఉండదని కాపురం అంటారు. అంటి పెట్టుకుని ఉండదని కాపురం అంటారు. ఎల్లప్పుడు మనస భాష కరువైన రెండు ఆలోచనల మధ్య స్థిరపడేటువంటి మాటకి కొన్న విలువ కాపురం. కాపురం ఉండను వారాయన ప్రజలే ఉందరు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండను. నేను మీలో ఉంటా, మీ ప్రజల్లో ఉంటా, మీరు నా ప్రజలే ఉంటారు, నేను మీకు తోడుగా ఉంటానంటే మీరేమో మరొకటి మరొకటి తోడుకుని ఆడుకో చేసిపోతుంటారు. ఏమైపోయింది? దేవుడి నివాసం ఏడున్నాయి, మనలో ఉంది అని ఆయన చెబుతుంటే మనలో లేదు అని చెప్పేశాడు. దేవుని నివాసం ఏడుంది, ఇదిగో పలానా చోట ఉంది, పలానా చోట ఉంది, పలానా చోట ఉంది చూపించేసిందంటే ఒక సినీ సెలబ్రిటీ వచ్చి దేవుణ్ణి వెతుకుతున్నా నేను, అందుకే ఈ ప్రయాణం అంటే వాడి గురించి డైలీ పేపర్లు వస్తూ ఉంటుంది. అంతే దేవుడి వెతుకులాటలో సెలబ్రిటీ వాడికి ఏమొచ్చుది? ఆ లోపల తిరిగే వాడికి దేవుణ్ణి వెతకాలంటే ఇక్కడే వెతకాలి. ఏదో దొరుకు కాలం ముందు వెతకాలి. ఏ కాలం? ఈ సమయం. ఈ సమయం, ఈ సమయంలో మనం ఏమంటాం? మన ఇష్టం, మన ఇష్టం వచ్చినా అంటాం. పిల్లల ముందు ఎదురు ఊరు ఊరు పిల్లల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడి సమయంలో బాగుంటాయి అవి. అవసరమైపోయింది, ఏం జరగబోతుందో నీకు తెలియాలి. ఏమైనా దేవుని పిల్లరా, ఈ సమయాన్ని దొంగిలిస్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తావో నీకు అర్థమవులేదు కనుకనే మాట ధిక్కరించావు. కరెక్ట్గా చెప్పేవాడు లేడు. ఏ కాడికి బుజ్జగించి చెబుతున్నాడు, జోలపాడుతున్నాడు, నీ జోడ ఖాళీ చేస్తున్నాడు. సంపాదన ఖాళీ అయిపోతుంది అంతే, జోలపాడితే కష్టం కదా. ప్రేమల దేవుని పిల్లరా, నేను మీలో ఉండి కాపురం ఉంటే రానంటే ఎక్కడో ఉందని ఏదైతే చూపిస్తున్నామంటే నీ ఏమనుకోవాలి? నేను ఏమనుకోవాలి? మా నాన్న ఎక్కడే ఉండ, నాన్న ఎక్కడే ఎక్కడే అంటే ఏమంటారు? కొడుకొట్టి ఎక్కడే ఉన్నారా అంటాడు. అంటే అర్థమేంటి? పక్కన తండ్రిని పెట్టుకొని మరొక తండ్రిని ఎదిగితే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన కలిగి ఉంటుందో అలా ఉందా మన పరిస్థితి ఈ రోజున? ప్రియమైన దేవుని పిల్లరా, మీలో ఉంటానంటే ఆ మీరే ఆ చర్చిని చూపిస్తారు. ఏ చర్చి కడతా దేవుడికి? ఒకడు అంటాడు ఫారంలో 1000 ఎకరాలు కట్టాడంట చర్చి. 1000 ఎకరాల్లో దేవుని చర్చి మామూలుగా లేదండి. తెలుసా మీరు? 1000 ఎకరాలు, 1000 ఎకరాలు కాదు, భూమి 8000 ఎకరాలు తెలుసా? 8000 సెక్టార్లు నిలబడిందో తెలుసా? అసలు తెలియదా? దేవుడి నుంచి లెక్క చూపిస్తా. ఇప్పుడు కట్టమని చర్చి నీలో ఉంటానన్నాడు ఆయన. మాలో వద్దు, నీ కొరకు ఒకటి కడతాం, నీ కొరకు ఒకటి కడతాం అనుకున్నాడు మనిషి. ఒకవేళ కడితే కొలతలు ఇస్తా, ఇప్పుడు కట్టమని 50 రోజులు కట్టమని పోని ఈ కొలతలతో కట్టమని. అపోస్తల కార్యములు వీళ్ళంతా మోసం చేస్తున్నారు కదా, మనకు అర్థం కావట్లేదు. ఎవరు ఏం చెప్పినా వినేస్తాం అంతే. కానీ ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీరు గొప్పడే ఉండాలి, ఒక తాపీ మేస్త్రి పర్ఫెక్ట్ మనసు కలిగిన వాడే ఉండాలి, ఒక హెల్పరు నమ్మకస్తుడే ఉండాలి, ఒక సిమెంట్ గొప్పదే ఉండాలి. డూప్లికేట్ సిమెంట్తో కట్టామనుకో మొత్తం. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ యజమాని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు మీరు చెప్పండి. పునాదులు తీసేటప్పుడు బేస్ చూస్తాడు, పిల్లర్లు వేసేటప్పుడు లెవెల్ చూస్తాడు, రాట్లు వాడేటప్పుడు అన్నం చూస్తాడు. అక్కడి నుంచి వాడే వర్కర్లు ఎంత కరెక్ట్గా ఉంటారు, ఎన్ని రోజులు కట్టగలం, ప్రతిదీ జాగ్రత్తగా కడతాడు. ఎవరి కొరకు? తన పిల్లల కొరకు. ఏ టపటప్పుడప్పుడు కట్టేసుకుని పోవచ్చు కదా, సినిమా సెట్టింగ్ లాగా పొలం పీకేసుకోవచ్చుగా. లేదు, నేను పోయినా నా పిల్లలకి తన తరాలు ఉండాలి. ఒక ఫౌండేషన్ ఉన్న ఉద్దేశం వెనకాలది. మరి దేవుడి ఉద్దేశం ఏమైంది? దేవుడి ఉద్దేశం ఏమైంది? ఆయనను అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. పాదపీఠము భూమి పాదపీఠం అన్నాడు ఆయన. కాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది అన్నాడు ఆయన. మనం ఏమంటాం? దేవుని కృపతో 2 ఎకరాల్లో కట్టే చర్చి ఏం చేద్దామని, ఎక్కువ జనాలు తీసుకొచ్చి సంపేద్దామని లోపల పడేసి అంతేగా, అంతే కదా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నేను నా కొడుకు ఎలాంటి మందిరము కట్టుదురు, ఎలాంటి మందిరము కట్టుదురు. సొలొమోను ఏమంటున్నాడో కిందకి చెప్తా ఇప్పుడు. ఈ మాట సొలొమోనుదే,
ఈ మాట సొలొమోను కడితే ఇష్టపడ్డ దేవుడు ఆ రోజు పలికిన మాట కొత్త నిబంధన కాలంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేనికి నిలిస్తాం మనం? కట్టుబడికి నిలిస్తాం, రాతి కట్టడానికి నిలిస్తాం. పలానా సోద చర్చి ఉంది, సూర్యకాంతి పడింది అంట. ఏ సూర్యకాంతి పడబోతుంది నష్టం ఏంటి? సూర్యకాంతి పడాల్సింది నీ వంటి మీద, నువ్వు కట్టుకున్న గుళ్ళే కాదు. సూర్యకాంతిలో దీనితమైన ఉంటుంది, అది నీ ఒంటికి ఉపయోగం. గుళ్ళో పెట్టి దానికి ఏమిటి ఉండదు. రాయికి అవసరం, రాయికి అవసరం రాజట. నేను నువ్వు రాయివా, సూర్యుడు వచ్చేదే నీ కొరకు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎక్కడ ఉన్నామో తెలియదర్రా మనం. కలికాలం, అజ్ఞాన కాలం, క్రీస్తు రాకడ కాలం, మనిషి మారని కాలం. ఇంకెప్పుడు మారతాడు? అస్సలు మారడం. ఒక పక్క వేటు పడుతున్నా మనిషి ఎందుకు మారట్లేదు? భయం లేక సత్య పెద్దలేనా చూస్తానా అనుకున్నాడు. అంతే అనుకున్నాడు కనుకనే. సత్య చూస్తావో లేదో చనిపోతే కదా తెలిసేది, చనిపోతే కదా. అందుకంటాడు ఆయన, ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు, నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ప్రశ్న మార్కుంది అక్కడ. ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? నేను విశ్రాంతి తీసుకునే స్థలమేది? అది ఆశించి ఆడ పండ్లేదు రా, కాలు పెడితే లోపం చాలుందో. దాన్ని ఎలా మండ పెడతాం? ఏసీ వేసి ఎలా మండ పెడతాం? ఎంత బోధ, ఎంత రివర్సల్ వారికి తెలుసా? సాతాన గారికి నిజంగా దండేసి దండం పెట్టాలండి. వాళ్ళు ఉన్నాయి, ఎందుకంటే రివర్స్ మనసు కలిగిన ప్రతి వాణ్ణి వాడు తీసేసుకున్నాడు. అది ఒక రకంగా దండలే పెట్టాలి. ఇంకా వాడు మారడం, దేవుడే అప్పగించాడు కదా. చేయడాని కార్యములు చేయటకు దేవుడే ప్రస్త మనసుకు మిమ్మల్ని అప్పగించాడు. రామ మొదటి అధ్యాయంలో ప్రస్త మనసుకు అప్పగించాడు, దెయ్యానికి ఇచ్చాడు దేవుడు. రా నేను తిరుగుతున్నా, ఆయన తిరగం. ఒకవాడు కనబడుతున్నాడా? సూపర్ ఉన్నాడు అనేసి ఏం నీ కొడుతా అంట పనికి తీసుకు. మనం ఏమంటాం? నాయన నా కొడుకుని కాపాడు. నీ కొడుకు కాపాడబడ్డ ఇంకా ఆల్రెడీ కాటికి దగ్గరగా వెళ్ళిపోయాడు. దేవుడే దూరం చేశాడు. ఇక ఒక తండ్రి స్థానంలో, ఒక తల్లి స్థానంలో నీ వల్ల కాదు, నరకానికి వాడు ప్రథమ పుత్రుడిగా నిలబడిపోయాడు. నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? మీరు కట్టుకున్న ప్రతిదీ నేను ఇచ్చింది కదా. సిమెంట్ ఎక్కడి నుంచి తీసేవారా నువ్వు? సిమెంటు, రాయి, లైమ్ స్టోన్ అన్నది నేను పెట్టకపోతే భూగర్భంలో నీకేది? నీకేది? లైమ్ స్టోన్ లేకపోతే సిమెంటే లేదు కదరా. సున్నపు రాయి లేకపోతే సిమెంట్ ఏది? సిమెంట్ ఏది? నీళ్ళు లేకపోతే మెడిసిన్ ఏది? ఆకులు లేకపోతే నీ బ్రతికేది? ప్రతీది ఆయన పెట్టాడు. ఫైబ్రెట్స్ మనం ఎన్ని బస్తాలు వాడినాం అక్క సిమెంట్. ఎవరు రా ఇచ్చింది దాన్ని? అవి చెప్పడం, అవి చెప్పడం రా. దేవుడికి విలువ ఏ మాత్రం ఇచ్చామో మనకు అర్థమైపోవాలి. ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములు నివసింపడు. హస్తకృతాలయము చేతుతో కట్టుకున్న దేవాలయాల్లో దేవుడు ఉండడు. సమర్పయామి అయిపోయింది. దేవుడు కట్టుకున్న ఇంట్లో ఆయన ఉంటాడు, నువ్వు కట్టుకున్న గుడిలో ఆయన ఉండడు. నువ్వు కట్టుకున్న గుడి మూసిపెట్టింది, నువ్వు కట్టుకున్న గుడి కూలిపోద్ది, నువ్వు కట్టుకున్న గుడి దేనికైనా సచిపోద్ది. ఆయన కట్టుకున్న గుడిలో ఆయన ఉంటాడంటే ఆయన కొరకు నువ్వు గుడి కట్టి ఆయన పిలుస్తాడేంటి? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా అని. మనమేమంటున్నాం? నేను రాను, నువ్వు రా. మన అంత రివర్స్ కదా. హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు, నువ్వు కట్టుకున్న గుళ్ళో ఉండడు అని ఆయన చెబుతుంటే ఆ గుళ్ళో ఉండడు, ఈ గుళ్ళో ఉండడు అని ఎక్కడే మరి ఎక్కడే విన్న దేవుని పిల్లరా. అంటే ఏమైపోయింది బోధ? ఏమైపోయింది? కొంచెం సౌందర్యం ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. దేవుడి ఉద్దేశం మనకు అందలేక దేవుళ్ళు నేను నా 10 సంవత్సరాలు అంటుంటున్నా. ఎందుకు ఎందుకుంటున్నావు? ఒక్క మొక్క కూడా అర్థం కానప్పుడు 40 ఏళ్ళు ఉంటే ఏంటి, 50 ఏళ్ళు ఉంటే ఏంటి? కానీ తెలుగు సామెత ఉంటుంది అని, కాగిలాగా కలకాలం బతకటం కంటే హంసలాగా ఆ నెలలు బతకటం శ్రేష్టం అంట. కాగి దానివల్ల ఉపయోగం ఎవరికో చెప్పండి. ప్రియమైన దేవుడు పిల్లలు, అందుకే దేవుడు మీరు కట్టుకున్న దాంట్లో ఉండను. కానీ అదేం చేసింది? రెండు 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 అదిగో అక్కడ కట్టింది. అక్కడ ఎల్లు, అక్కడ ఏముంది? మంచిగా సెట్టింగ్ ఉంది.
వాక్యం లేదు, నీకు అర్థమవుతుందా? కనుక నువ్వు కట్టుకున్న దాంట్లో ఉండను. కనుక ప్రారంభ కాలంలో ఎరుసలేమ పట్టణాన్ని ఎందుకు కట్టాలని అడగని పోని పాస్టర్ గారి కాడికి వెళ్ళి ఏమండి ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకుండగా ఆన్సర్ మీరు చెప్పమాకండి, ఆన్సర్ ఇస్తారే కానీ అయ్యా ఆనాడు ఎరుసలేమ పట్టణాన్ని సొలొమోను మహారాజు కట్టడం ఉద్దేశం ఏదైనా అడగండి. ఉండాలమ్మా, దేవుడికి ఒక మందిరం ఉండాలి కాబట్టి కట్టాడు. దేవుడికి ఒక మందిరం సరిపోతుందా? భూలోకంలో ఎన్ని మందిరాలు కట్టినా సాలమని ఆయన చెబుతుంటే ఒక మందిరం సరిపోతుందా? ఎందుకు కట్టాడయ్య అంటే అనేక మంది పిల్లలు ఒకసోట కూడుకొని యెహోవా నామాన్ని మరవకుండా స్మరించటం కొరకు. యెహోవా నామాన్ని మరవకూడదు, స్మరించాలి. స్మరించాలంటే భజన చేయాలి. ఇంట్లో చెప్తావేంటి? గుళ్ళోకి వెళ్ళాలి, అదనమాట. యెహోవా నామాన్ని మరిచిపోతే తరం ఒకటి పుట్టబోతుంది. ఆ తరము పుట్టకుండా ఉండాలని దేవుడు కోరుకుంటే ఆయన ఆ తరం పుట్టింది. దేవుడిని ఎరగని తరము కూడా పుట్టిందంటే మీరు ఆలోచించండి. ఎరుసలేము మందిరం కట్టడం ఉద్దేశం వెనకాల దేవుడి నామం ప్రజల మధ్య మరవబడకుండా ఉండటం కొరకు. కనుక అది కట్టాను. మా నాన్నగారితో కట్టించుకొని ఉన్నాడు. మా నాన్నగారు కడతానన్నాడు దేవుడు ఉద్దేశాన్ని చూసి, దావిది మహారాజు. కానీ దేవుడు వద్దులే, నీ కొడుకుతో కట్టించుకుంటా అన్నాడు. సొలొమోను మహారాజు లోకానికి వచ్చిన తర్వాత సొలొమోను మహారాజు కట్టి అనేక మంది ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు సొలొమోను మహారాజే పలికిన ఒక మంచి మాట మీరు చూడాలి. ఈ రోజున సొలొమోను మహారాజు నుంచి ఈరోజు మాకు అయ్యారేతుడు బంగారం వెండి వర్ణాలతో సొలొమోను మహారాజు 100 సంవత్సరాలు కట్టాడండి అంటారు. ఇప్పుడు మనం కూడా మందిరం కట్టాలంటే మీ బంగారం మీ పుస్తకం మీ తాళ్ళు తెచ్చి ఇచ్చేయండి అంటారు. ఆయన కట్టాడు, కట్టిన ఆయన అన్నమాట ఏంటి తెలుసా? అది చెప్పడం వల్ల సొలొమోను మహారాజు ఎరుసలేము ప్రాంతంలో కట్టాడు. బంగారము వజ్రాలు వైడూర్యాలు రత్నరాలు కట్టాడు. కట్టిన ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా మీకు? అది చెప్పడం అయ్యారు మనకి. ఎప్పుడు కూడా బంగారం మన చర్చి కట్టాయండి, ఇప్పుడు అందరూ డొనేషన్ తీసుకో ఇంటికి 5,000 మడతా. క్రిస్మస్ వస్తే మన 5,000 ఏం చేస్తాడే? అందరు సమావేశపరిచి కొంపలు 500 లేకపోతే శాపం. సచ్చినట్టు ఇయ్యాల్సిందే గురుకుంటేనే సరే. అందుట్లో కొంత ఖర్చు పెడతాడు, కొంతేమో సంఘ పెద్దలకి అలా పంచేస్తాడు, మిగతా మొత్తం దాగేస్తాడు. ఏ క్రిస్తమాసుకు రేపు ఎక్కడా సంక్రాంతి ఏం చేస్తాం? ఇంటికి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? క్రిస్తమస్కి మనిషికి ఇంటికి 500 వేసుకుని ఏం చేశారు? చుచ్చు బుట్లు పెట్టాం. ఎవరికి ఉపయోగం? క్రిస్తమస్ ముందు పెడతాం, మనం చిన్న బలు పెడతాం, పెద్ద బలు కరెంట్ లాగిస్తాం, ఒక వారం ముందు పెడతాం, తర్వాత 400 తీయేస్తాం. కరెంటు బిల్లు కోసమే వెనక్కి పోతున్న మనసు మంది ఒక్కసారి ఆలోచిస్తే దేవుడి ఉద్దేశం ఏమన్నా మనలో ఉందంటారా? వెయ్యి క్యాండిల్ బలు పెట్టి సంవత్సరం వెలిగి చూద్దాం పోయి నిజంగా భక్తి పెట్టడం పెడితే స్టార్ అంటే అలా ఎరిగేదే, స్వయం ప్రకాశిని. దానికి ఆర్పు లేదు, పగలగొడమే నక్షత్రాలు కాదు కనబడవు. సూర్యుడు నక్షత్రాల కంటే కిందన్నాడు, నక్షత్రాలు కిందన్నాడు. సూర్యుడు దాటి వెళ్ళగలిగితే వచ్చేదే నక్షత్ర మండలి, నక్షత్ర మండలిని దాటితే వచ్చేదే పాలపుంతల మండలి, పాలపుంతలను దాటితే వచ్చేదే ఆకాశం, ఆకాశం దాటితే వచ్చేదే పరదేశం. ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, మనకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. కనుక మేమైనా దేవుని పిల్లల ఎదురు ఇట్లా పెట్టే తృప్తి చెప్తూ ఉంటాం. ఆలయం అంటే మనం అన్న సంగతి మర్చిపోయాడు మనిషి. అందుకే అంటాడు ఆయన ఏ వంటగా చూడండి, ఎరుసలేము ప్రాంతాన్ని కట్టిన ఆయనే ఆ మందిరం గురించి ఏమంటుంది మీరు చూడండి. దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతం అంటే డైరీ, ద కాల్ ఆఫ్ డైరీ. దిన అంటే రోజు, వృత్తం అంటే రౌండ్, ఒక రోజు నీ చుట్టూ తిరిగే దాన్ని డైరీ అంటారు. దినవృత్తాంతం అంటే డైరీ. దినవృత్తాంతముల గ్రంథము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయినా మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయినా ప్రశ్నిస్తున్నాడు ఆయన. మనుషులతో కలిసి దేవుడు ఉంటారా అండి? ఏమండి ఉంటాడా? ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ఈ రోజున మన దగ్గర అమందంటాడు ఇంట్లో వినగలదా? ఒక అధికారే రాలేడండి. అలాంటి దేవుడు ఎలా వస్తున్నాడు అని అంటున్నాడు.
మనుషులతో కలిసి దేవుడు భూమి యందును నివాసము చేయిన, ఆకాశమును మహాకాశమును పట్టజాలవే, నిన్ను పట్టుకోలేవే, నువ్వు ఉండలేవే, అంత గొప్ప ఆకారమే. ఎంత గొప్ప వర్ణనండి దేవుడి గురించి. ఆకాశము మహాకాశము నిన్ను పట్టసారే, పట్టసారో మనం అంటాం. ఎంత పెద్ద చర్చి దేవుడికి ఎక్కువ ఎక్కువ. ఇక్కడ ఏమంటాడు ఆయన, ఆకాశమును మహాకాశం నిన్ను పట్టసాలనే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా, నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఉంటావయ్యా, నువ్వు ఉండగలవా? అయినా సరే కట్టించుకున్నావు దేవా, నిజంగా నీకు వందనం అయ్యా. అసలు ఈ మాట చెబుతాడండి ఆయన గారు. సొలొమోను మహారాజు బంగారాలు అయింది ఆయన సంవత్సరం స్వకష్టం, స్వకష్టం అయింది ఆయన రాజ్యాధికారంలో. సామంతులు మొత్తం కలిసి శిస్తు రూపంలో ఇస్తే ప్రజల్ని పిండి కత్త చచ్చినది. అప్పుడు మనుషులు వంతకాలి సార్, మేమిస్తాం మేమిస్తాం చేయలా, అనౌన్స్మెంట్ చేయలా, మందిరం కడుతున్నా డబ్బులు ఇవ్వడని. తలంపు ఎప్పుడైతే కలిగిందో ప్రజల ముందుకు వచ్చి స్వతహాగా ఇచ్చారు తప్ప ఎప్పుడు బలవంతం చేయలా. ఇప్పుడు ఈ రోజునేంటి అంత బలవంతం పైపరిచి మనం ఎందుకు పెడుతున్నాం? దేవుడికేగా, దేవుడికి పెడుతున్నావా? నీకు తెలుసా, తెలుసా అండి ఆ విషయం. మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయినా, మాతో ఉండగలనా దేవుడు? ఏ పాటి వారమైనా మేము ఆకాశము మహాకాశం నిన్ను పట్టసాలవే, అవే నిన్ను పట్టుకోలేవు, నేను కట్టిన ఈ కొత్తిపాటి మందిరం అసలు నీకు ఏమాత్రం సరిపోతుందా? ఎంత కా చెబుతున్నాడండి దేవుడు. అంటే సొలొమోను ఉద్దేశం ఏంటి, మా మనసుల్లో ఉండాలని కోరుకున్నాడు ఆయన. నీవు అయినా సరే నేను కడతానంటే కదలకుండా కట్టించుకున్నావు, అయినా అక్కడ ఉండవు కదా నువ్వు, అక్కడ ఉండదు, అక్కడికి వచ్చే వారిలో ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఎంతగా రాశాడండి దేవుడు. దీన్ని బట్టి మనం ప్రతి దాన్ని ఆలోచిస్తే దేవుని నివాసం ఎవరితో ఉందో మనకు అర్థమైపోతుంది. కైపచ్చి మనం అంటే నాకు దేవుడు బాగా తెలుసు. ఎప్పుడు చూసావు, ఎప్పుడు చూసావు ఎలా ఉంటాడు? చుట్టూ ఎర్ర పోసుకొని దేవుడు తెల్లటి వస్త్ర ప్రశస్త వస్త్రం అని పేరు బైబిల్ కాపీ పట్టేసి. ప్రశస్త వస్త్రం అంటే అర్థం ఏంటి? ప్రశస్త వస్త్రం అంటే అర్థం ఏంటి చెప్పండి మరి. కాస్ట్ గురించి మాట్లాడాడు దేవుడు. కాస్ట ప్రశస్తం అంటే ఏమండి, జరీ తమిళనాడు చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి తన దత్తపుత్రుడికి పెళ్లి చేస్తే దాని కాస్ట్ రోజున ఎకనామికల్ డిపార్ట్మెంట్కి అందులో ఎంత ఖర్చుందో కూడా తెలియదు, సుమారు 1,000 కోట్లు అన్నాడంటే. పెళ్లి ఖర్చు సుమారు ఎంత తెలీదు, ఎంత పెట్టుండదంటో, ఎంత పెట్టుండదంటో, 4 ఉంచుల బంగారుకు చేరి గొలిస్తే 10 లక్షల పైన. ఆ చీర ఇచ్చేసుకుంటే చాలు, చీర అంత 1,000 కోట్ల చిల్లరతో పెళ్లి చేస్తే ఎకానమికల్ డిపార్ట్మెంట్ కదా ఈడి అందరా ఎంతో పిల్లరా, దేవుని పిల్లరా. మరి దేవుడికి ఉద్దేశం మనకు అందిందంటవా, అందుతుందంటావు? అసలుకి ఎప్పటికీ అందకుండా పోయింది కదా ప్రేమరా దేవుని పిల్లరా. అందుకంటే మనుషులతో కలిసి నువ్వు ఉంటావయ్యా, మాతో ఉంటావా, పట్టసాలా కదా. ఇక్కడ ఎలా ఉంటావు, ఎలా ఉంటావు? బంగారంతో వెండితో కట్టినా అక్కడ ఉండవని చెప్పావు కదా నువ్వు. కానీ దేవుడు ఏం చేసింది తెలుసా, ఎక్కడైతే ప్రశస్తంగా కనపడుతుందో అక్కడ దేవుడు అన్నాడు. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. మనం అప్పుడే ఉంటున్నావు రే, దూరపు కొండలు నువ్వు ఎక్కువ. ఎందుకంటే ఆ మాట దగ్గర రోజులు అన్ని గోతులే ఉంటాయి. ఏ ఈ సామెత తెలిసిన నీకు ఈ వాక్యం తెలియదా? సామెతలు చెప్పటం పెద్ద తెలియజేయాలనుకుంటున్నాడు మనిషి. సామెత ఎవడైనా చెబుతాడు తెలుసా, సామెతే ఉన్నారా, ఆ నోట ఈ నోట వింటాడు, ఆడ వేరే వింటాడు, పెట్టుకుంటాడు చెప్తాడు. అది కాదు కదా, దేవుడు మాట చెప్పాలి. కనుక సొలొమోను మహారాజు నువ్వు ఉండవయ్యా, ఇంత తగ్గింపా, ఇంత తగ్గింపే. స్వయంగా దేవుడే యెషయా ద్వారా పలికిన ఓ మంచి మాట మీరు చూడగలిగితే, దేవుడు చెప్పిన మాట అండి ఇది, స్వయంగా దేవుడు చెప్పిన మాట. ఏం మాట తెలుసా, మనసు చెప్తే ఎలాగో నమ్మం, దేవుడు చెప్పిన మాట నమ్మవా? నమ్మం. యెషయా గ్రంథము 57:15 మహాకనుకను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఉన్నవాడు, నిత్య నివాసి అయిన వాడు ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు
నిత్య నివాసియునైన వాడు, నిత్య నివాసియునైన వాడు, నువ్వు నిత్యమే ఉండటానికి ఆశల కలిగిన వాడు. దేవుడు ఇలాగూ చెప్పుచున్నాడు మన గురించి, మనం దేవుడి గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకోవాలరా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, ఆయనను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును. పరలోకములో పిల్లలు కావాలనుకున్న కన్న తండ్రి ఆలోచన కలిగి ఉంటే అపవాది చిన్న ఆలోచన కలిగితేనే తొక్కేశాడు. అంటే అక్కడ ఏ కల్మషం లేదు అని అర్థం. మహోన్నత స్థలం అంటే పరలోకము. మహోన్నత స్థలములో నిత్య నివాసంగా ఉన్నటువంటి వాడు అని అంటాడు. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకును, కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకును, వినయము గలవారి వద్దను, దేన మనసు గలవారి వద్దను నివసిస్తాను. వినయము దేన మనసు, వారి యొక్క నేనుంటా. అంగు అరబట్టం, లైట్లు ఫ్లడ్ లైట్లు, అక్కడ నేను దేవుడి మాటకి విలువ లేదట మనకి, తెలుసా? ఇక్కడ ఏమన్నాడు, ఎక్కడైతే లైట్లు బాగా ఆరిపోకుండా సంఘం ఎదుగుతుంటాయో అక్కడ ఉంటాడు అని చెప్పాడా? కరెంటు పోతే పోతుంటాడా? దేవుడు వినయము గల వారి మధ్య అన్నాడు ఆయన. వినయం అంటే మనం అనుకుంటాం నోట్లో ఏలు పెడితే కొరకనంతా బుద్ధిమంతులు అనుకుంటాం మనం, అది కాదు మనసు ఎలా ఉంటుంది ఏమన్నాడు అంతే అని చూడడం అనుకుంటే అబ్బా అసలు అయ్యగారు నోట్లు దానికే లేదు. ఇప్పుడు నా లోకంలోకి ఇప్పుడు ఒక మాట చెప్తా, అదే మన మనలోనే వాడు నాలుగురా అంటుంది. నాలుగుడు అంటే అర్థం ఏంటి? నోట్లో నాలుగు లేనంతగా ఉంటాడు. నాలుగుడిని నమ్మకూడదే, గబగబా వచ్చిన వాడిని నమ్మాలిరా. ఏ మాట అనేది నువ్వేనా, అక్కడ అనేది నువ్వేనా? దేవుళ్ళకి వస్తేనేమో నాలుగుడు గొప్పడా, లోకంలోకి వస్తే నాలుగుడేమో ఇదే. అసలు నాలుగుడు నాలుగుడే, అది యాడుంటే ఏంటి, యాడుంటే ఏంటి? ఏ ఎందుకు మాట్లాడుతున్నాడు మాటలు? లోకంలో ఉన్నప్పుడేమో ఆ సామెత వాడాము, దేవుడు కొద్ది ఈ సామెత ఎలా వాడుతున్నాం? ఒకే నాలుగు కదా, ఏ ఒకేలాగా ఎందుకు ఉండలేకపోయాం? ఉండలేం కనుక మనం ఏమనుకుంటాం అలా సైలెంట్గా అలాంటి అయ్యగారు బాసలకి అట్టిగా పెట్టా పొడపడవు. ఆయన ఎక్కడ వండిని మింగేశారు, అట్టిగా ఎవరికి కావాలి ఇంకా, ఎవరికి కావాలి ఇంకా? ఎంత జ్ఞానం! వినయం అంటే ఆ వినయం కాదు, వినయం అంటే వాక్యం కొరకు, వాక్యము కొరకు విధేయత కలిగి నలిగిన మనసుని వినయం అన్నాడు దేవుడు. తెలుసా మీకు వినయం అన్నాడు? వాక్యం కొరకు వినయం అని ఎప్పుడు అంటాం? వినయ విధేయత అన్న పదాన్ని ఎప్పుడు అర్థమై అంటే వాక్యం అంటే వేగర పడి వచ్చే మనసు గలవాడిని దేవుడు వినయ మనస్కుడు అన్నాడు తప్ప సైలెంట్గా నాలుగు ఎప్పటివాడిని అల్లా అని ఎప్పుడు నమ్మకూడదు. నాలుగు ఎప్పటికే డేంజర్, తెలుసా? కనుక ఒకే మాట ఆధారం చేసుకుని మాట్లాడాలి. ఇవన్నీ మనకు నేర్పలేదర్రా. కనుక వినయం అనగానే మనవాడు చెప్పాడు, వినయ మనసు ఎవడైతే కలిగి ఉన్నాడు దేవుడు వాడే ఉంటాడు. ప్రాంత సంఘం అంతా ఏ ఇక దాని గురించి వాడు వర్ణిస్తే సొక్కలు గారిపోతుంది, సొక్కలు చూస్తే ఆ ఏడు చూశారు అసహ్యం అంటుంది. సత్యలేదు ఏడుతున్నారు అనుకుంటా అంటారు, అట్లా ఉంటుంది మన ఏడు. వినయం అంటే వాక్యం కొరకు నిధులు చూపుకోనంతా, అది గారు భావం. అందుకే బైబిల్ భావాలు అర్థం కాదా, భావాలు అర్థం కాదు ఎలా చెప్పగలము? ఇప్పుడు యేసుప్రభు గారు అనుకుంటాం ఇది పాత నిబంధన కాబట్టి, కొత్త నిబంధనలో యేసు స్వామి చెప్పిన మాట కాడికి వచ్చి చూడగలిగితే మత్తయి సువార్త 9:13 అయితే నేను పాపులను పిలవచ్చుతని గాని నీతి మంత్రులను పిలవరాలేదు. పాపులను పిలవచ్చుతని గాని నీతి మంత్రులను పిలవరాలేదు. కనుక కనిగ్రమనే కోరుచును గాని బలిని కోరును అను వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. పాపులంటే తెలీదా? అనాథ శాస్త్రులకు పరిశీలకి పెద్దదారులకి తెలుసా? తెలియదంటవా? నీతి మంత్రుల గురించి తెలీదా? కనిగ్రహం తెలీదా? బలి తెలీదా? నువ్వు అనుకున్న పాపి యేసు దృష్టిలో వేరు, నువ్వు అనుకున్న కనిగ్రహము యేసు ప్రభువు దృష్టిలో వేరు, నువ్వు అనుకున్న జాలి యేసు ప్రభువు దృష్టిలో వేరు, నువ్వు అనుకున్న నీతి యేసు ప్రభువు దృష్టిలో వేరు. వేరు మన ఇంట్లో కూతురు అల్లారు ముద్రగా పెంచుకుంటాం. పెళ్లి చేసేటప్పుడు అమ్మా నాకా చేసేది కాదు ఏమాకమ్మా కొద్దిగా అనిగిబడి ఉండవే అని చెప్తూ ఉంటాం. ఏ ఎందుకు
నువ్వు కాడ బాగానే అల్లరి పుట్టుగా పెరిగిందిగా, ఆడకెళ్తే ఎందుకు అలా నేర్పారు? ఎక్కడన్నా ఒకేలాగా ఉండవు అని ఎందుకు చెప్పరా? అక్కడే బిడ్డ సరిపోతుంది శాపం. ఇక్కడ 20 ఏళ్ల పాటు పెరిగిన నా మనస్సాక్షిని అక్కడికి వెళ్ళి తగలబెట్టుకోవాలా? అందుకే చాలామంది ఈరోజు లోపల నుంచి వెళ్ళిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఒకేలాగా ఉండమ్మా, వెనకాల నేనున్నా అన్న భరోసా ఏదండి? దేవుడు ఒకేలాగా ఉండమని చెప్పాడు. ఒకేలాగుండు, ఒకేలాగుండు, ఒకేలాగుండమని దేవుడు చెబితే ఇన్ని రకాలుగా ఏమొచ్చుతో ఏమంటే కనుక ప్రేమైన దేవుడుతులరా, అసలు కానీ ఎప్పటికీ కూడా నడవదర్రా, ఇక్కడ నడవచ్చులే కాస్త, ఎందుకంటే పగులు ఉంటుంది, బలం ఉంటుంది, కాస్త కొంత వెనకాల ధనం ఉంటుంది అని నడిపిస్తే మనల్ని, కానీ అది మాత్రం సాగరం. నలిగిన వారిలో నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయటకడం. నలిగిన ప్రాణం అన్నాడు ఆయన, వినయము నలిగిన ప్రాణము. దేని కొరకు నలిగింది? నలగడం అంటే గొలుసు ప్రార్థన తెల్లారు ఏడదనుకున్నారా ఏంటి? తెల్లారు ప్రార్థన పెడతారు, ఏమి లాభం అది నెలకొకసారే, ఏమి లాభం చెప్పండి మీరు? ఫలానా లాభం జరిగింది చెప్పండి. పెట్టడం తప్పు కాదు ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏమైంది? ఆనాడు యేసు ప్రభు వారు తెల్లారులు ఉన్నాడు వెనుక నువ్వు కూడా ఉంటున్నావు అంతే అని ఎందుకున్నాడు? అని ఎందుకున్నాడు? తెల్లవారుతుండగానే తిరిగి మళ్ళా సమాజ మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పాడు, శిష్యులను అంటించుకుని పోయాడు. నువ్వు ఒంటి గంట ల్యాప్టాప్ పడుకుంటే తెల్లారులు అంటే ఆ వాక్యం ఏమైంది? ఇది చేసిన నువ్వు అది ఎందుకు చేయలేకపోయావు? మనకు అనుకూలంగా ఉంటే చాలండి ఏదైనా చేసేట. నలిగిన మనసు నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయటకు నేను కొరకు నలిగింది తెలుసా? వాక్యం. ఈరోజు మిస్ అయితే ఈ మాటల భావం నా బ్రతుకు అందరేమో అని ఆ మనసుతో రావాలి. బాగా వండుకొట్టిని అది అడగడానికి రాకూడదు ఎప్పుడు సంఘానికి, అది మంచి పద్ధతి కూడా కాదు. ఉజ్జీవింప చేయటానికి, ఆలోచింప చేయటానికి వినయము గలవాడు ఎద్దును, దేన మనసు గలవాడు ఎద్దును నివసిస్తా. వినయము దేన మనసు, విరిగిన నలిగిన మనసు. వాక్యం కొరకు, వాక్యం కొరకు, పైపోయిన వాతావరణం కొరకు కాదు. ఇలాంటి మనసు ఉంటే నేను ఎత్తున్నా. ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నాం, ఇలాంటి మనసు మనలో ఎవరికైనా ఉందా? వాక్యం అంటే వేగరపడి వచ్చే మనసు మనకు ఉందా? ఈ థాట్ ఉంటుంది ఆయన కూడా అంటారు రేపు ముద్రపడ్డా రా 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 అప్పుడు చూద్దాను సంగతి. కీర్తన గ్రంథము 34:18 జరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఏమంటారండి? విరిగిన హృదయము గలవారికి, హృదయం ఎరగడం అంటే హృదయం ఎరగడం ఇలా ఈ ఎరగడం కాదు. ఇది అర్థమైంది మళ్ళీ మనకి, ఈ పదం అర్థమవుతుంది ఇక్కడ మళ్ళీ. మనం చెప్పకపోయినా సంఘంలో విశ్వాసకు అర్థమైంది అండి. విరిగిన హృదయం అంటే ఇరిగిన హృదయం అంటే అది అనుకో మనం అంటే కొన్ని పదాలు అర్థం చేసుకుంటాం, కొన్ని పదాలు అర్థమైనా దాన్ని ఫాలో చేయం. విరిగిన హృదయం అంటే వాక్యము కొరకు ఎదురు చూసే మనసు. యెహోవా ఆసన్నుడు, ఆయన అంటి పెట్టుకుని ఉంటాడు, ఆయన ఉంటాడు. విరిగిన హృదయము గల వాడి దగ్గర దేవుడు ఉంటాడు. వాగురించి ప్రార్థిస్తే ఉంటాడా? ఉంటాడా అండి? మనకేం చెప్పారు? వాగురించి ప్రార్థన చేయి, దేవుడి ప్రార్థన ఆకిస్తాడు. నిజమా? దావీదు మహారాజు కుమారుడు కోల్పోతున్నాడు, మోకరించి 3 రోజులు ఉపవాసం ఉండి దావీదెవరు? దావీదెవరు? అందుకే నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు, దావీదు ఇష్టానుసారుడు. ఇష్టానుసారుడు దేవుడికి ఇష్టమైన వ్యక్తి. ఆ బిడ్డ సరిపోయే స్థితిలో ఉన్నాడు. దావీదు ప్రార్థిస్తే బతకాలి కదా మరి. 3 రోజుల పాటు తిండి తిప్పలు మాని దేవుడికి మొర పెట్టుకుంటున్నాడు నడింట్లో. 3 రోజులు నాటిపోయింది, బిడ్డ గాయం నుంచి బయటికి రాలా, గుసగుసడుతుంది, శబ్దం వినబడుతున్నాయి, ప్రార్థనలో ఉన్నాడు, శబ్దం వినబడుతున్నాయి. ఇలా చూశాడు, ఏంటి అని అడిగాడు. చెప్పడానికి భయపడుతున్నాడు, సావు అన్న సంగతి చెబితే ఎక్కడ మమ్మల్ని చంపేస్తున్నాడు, నేను గజగలకి పడుతున్నాడు. ఏం కాయలు చెప్పు అన్నాడు. నాయన పోయాడు, లేచాడు, గబగబ స్నానం చేశాడు, రమ్మన్నాడు, అన్నం పెట్టమన్నాడు, తిన్నాడు. శవం అక్కడే ఉంది. ఇప్పుడు దావీదు గురించి మీరు ఆలోచించండి. దావీదు ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు తీసుకోవాలా?
అంటే దావీదుకి ఇరిగిన దానికి మనసు లేదా, దీన మనసు లేదా? లేదా అండి. దావీదు కంటే గొప్ప భక్తి మామూలు ఈ రోజున పొంగుకొస్తుందా? ఒక భక్తి పరుడితో పోల్చుకుంటే ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం అలాంటి వంతు పోల్చుకోం, పక్కన కొద్దిగా తక్కువకుంటారే ఆ బట్టి కొద్దిని వేస్తే, అంటే మనకంటే తక్కువకుంటే పోల్చుకుంటావా? మనకంటే 10 రెట్లు ఎక్కువ టార్గెట్ చేయాలి ఎప్పుడేస్తారు. జీవితంలో పైకి రావాలంటే టార్గెట్ గొప్పగానే ఉండాలి. అది టార్గెట్ చేయటం అంటే చిన్న చిన్న పిచ్చికన్న టార్గెట్ ఎందుకు? అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు దావీదు మహారాజు ప్రార్థిస్తే దేవుడు ఎందుకు కనికరించలేదు? ఆ కుమారుడు ఎందుకు బతకలేదు? ఆ దావీదు ప్రార్థనలో పెద్దగా భక్తి లేదయ్య గారు, మేము ప్రార్థిస్తే ధర్మపడగా జరిగింది అంటావా? అదే మన సాక్ష్యాలు. ఎవడ పడితే వాడి ప్రార్థన వింటానికి ఆయన మామూలు కాదు, మహాగణుడు, బహోన్నతమైన స్థలంలో ఒక్కడే ఉండేవాడు, ముల్లోక చక్రవర్తి. అలాంటి గొప్ప దేవుడికి ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి, ఏమిటి ప్రార్థించాలి? అందుకే పౌలు గారు గొడుతుకు పట్టకసరికి సంఘములో 10,000 మాటల కంటే 5 మాటలు చాలు. 5 మాటలు చాలు. 5 మాటలతో చాలయ్యా, 10,000 మాటలు ఎందుకు చెత్త? 5 మాటలు వాడికి అర్థం అవ్వాలి. అదండి అనుకోదు. అంటే విరిగిన హృదయం గల వాడికి ఎగువ ఆసన్నుడు. అంటే దావీదు మహారాజుకి విరిగిన హృదయం లేదన్నమాట, అంతేగా మన ఉద్దేశం అది కాదు అక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లగా, ఒక భక్తుడు జీవితంతో బేరీజు వేసుకోలే తప్ప ఎప్పుడు కూడా బైబిల్ అదే నేర్పిద్దరా. ఒక భక్తుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక భక్తుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఒక భక్తుడు జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి, అది మన జీవితంలో ఏమైనా జరుగుతున్నాయా? పరిశీలన జరిగితే ఆయన ఏం చేశాడు? దాటాడా? అక్కడే ఆగిపోయాడా? ఒకవేళ ఆగిపోతే ఎందుకు ఆగిపోయాడు? ఏం ఆటకం వచ్చింది? చిన్నప్పుడు పాడుకుంటూ ఉంటాం, సేవ ఎందుకు గుట్టావే అన్న దానికి ముందు గది పడకాంచి మాట్లాడతాం, ఆ అడ్డం వచ్చింది, అదే అడ్డం వచ్చిందని. ఏం అడ్డం వచ్చింది? ఆ భక్తుడు అక్కడే ఆగిపోవడానికి ఏం అడ్డం వచ్చింది? ఆ అడ్డం వచ్చిందని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు తొలగించలేకపోయాం? ఇదండి నేర్చుకోవాల్సింది వాక్యాలు. అవన్నీ మనకు వద్దండి. మనం ఏ కాడికి కానుకలు పెట్టు పొట్టి చెక్కన్న, ఇదంతే. ఇల్లే బాగా కనపడతారు కొంతమంది ఉంటారు, బైబిల్ చెప్పుకోవడానికి బాగుంటాయి కొన్ని పదాలు. ఇక తీసుకొని వాన్ చేస్తే వాంత వచ్చేట దేవుడికి. ఇలాంటి లేకపోయేసరికి, ఇలాంటి ఉద్దేశం మనలో లేకపోయేసరికి దేవుడు నీ ప్రార్థన చూసి భయపడుతున్నాడు. దేవుడు ఏంటో గారు భయపడతాం, మేము ఎక్కడ వెళ్ళలేదే, నువ్వు ఎందుకెళ్తావు, నీకు తెలిపే అసలు బైబిల్, నువ్వు మాట్లాడుతుంటే నీ ఆహాన్ని చూసిన దేవుడు గసగసలాడుతున్నాడు. తెలుసా, నేనే దేవుడిని అన్న ఎప్పుడైతే నీ నోటి నుంచి మాట వచ్చిందో ఆ మాట వెంటనే దేవుడు మునిగిపోతున్నాడు. యూనిట్ బాబు ఇలా మారిపోయాడు, నేను కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే మన గురించి బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. బాధ కాదు, బాధ కాదు. మనం మాట్లాడే ప్రతి మాట బైబిల్కి విరుద్ధంగా ఉంటున్నప్పుడు దేవుడే సాక్షాత్తు భయపడుతున్నాడండి బాబు. తెలుసా, మనం అంటే దేవుడు నాకు చాలా భయం. కాదమ్మా, నువ్వంటేనే భయం దేవుడికి, నువ్వంటేనే భయం, నిన్ను చూసి భయపడుతున్నాడు దేవుడు. చూడు మాట, ఈ మాటతో వేసరి ఇప్పుడు జ్ఞానం కలగాలి. దేవుడు భయపడతాడండి. దావీదు మహారాజు అంటారు ఏమని, అయ్యా భూమి మీద నన్ను జ్ఞాపకం చేసుకోడు వాడు ఏ పాటి వాడు, ఇలా అప్పుడు ఉత్తులు వేసిపోతారు కదా, అలాంటి వాడిని చూసి భయపడతావా? భయపడుతున్నామయ్యా బాబు. వాడేంటి, వాడి మనసు ఏంటి, వాక్యాన్ని వ్యతిరేకించేవాడు తత్వం ఏంటి, మార్చుకోలేని ఆ మనిషి ఏంటి? ఒక్క మాట సామెతలు తెలుగులో, ఒడ్డుకో మాట మనిషికో దెబ్బ, ఒడ్డుకో దెబ్బ మనిషికో మాట. ఒక్క దెబ్బ వేస్తే నాకు అర్థమవుతుంది, ఓహో చేయలోకి వెళ్ళకూడదేమో, అందుకే నా యజమాని కొట్టిండు అని అది ఓదర్రా. ఎన్ని మాటలు తగులుతున్నా మనం మాత్రం అక్కడే ఉంటాం. ఎందుకు, దేవుడు భయపడుతున్నాడు. భయపెడుతున్నావు, సినిమాలు బాగా చూస్తాం, ఏమంటారు ఆ దేవుడిని కూడా నేను సినిమా హీరో. రేపు పొద్దుపాటు అపోలో హాస్పిటల్కి వెళ్ళి మొన్న కానీ చచ్చిపోయాడు దాసరి గారు, ఆయన ఎదురు ఇంటర్వ్యూలో నేను ఎవరిని లేకపోలేదు చూడు దేవుడిని కూడా వాడు చచ్చిపోయే ముందు దేవా దేవా గది అగది అగది ఉంటాడు. సాగు దగ్గరకు వస్తే దేవుడు విలువ తెలుస్తుంది. సినిమాలకి ఏమంటే బలిసి కొట్టుకుంటారు అంతే వాళ్ళు, వాడి మాట తీసుకొని మనం కూడా దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటాం. అసలు దేవుడు లెక్క లేకుండా, ఆ పదం ఎంత భయంకరం. నువ్వు ప్రార్థన చేసినా వ్యతిరేకంగా మాట్లాడినా నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి మాట్లాడుతున్నా, నిన్ను చూసి భయపడుతున్నాడు దేవుడు. చూడమాట, హోషేయ గ్రంథము
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము. అందరూ తిన్నమ్మా, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగేను. ఎఫ్రాయిము మాట్లాడుతుంటే భయం కలుగుతుంది నాకు, నాకు భయం కలుగుతుంది. వాడేంటి ఎలా మాట్లాడుతున్నాడు? కనీసం దేవుడికి విలువకుండా వాడే. దేవుడు లేడా నీలో, దేవుడు రాడా నీకై? ఎఫ్రాయిము మాట్లాడుతుంటే భయం కలిగిందే నాకు అంటాడు. రాయించాడండి దేవుడు, భయపడుతున్నారు బాబు, మీ మనసు ఏంటి, మీ కథ ఏంటి అని భయపు కలిగారు. అతడు ఇజ్రాయేలుతో తన్ను ఇజ్రాయేల్ వారిలో తను గొప్ప చేసుకుంటున్నాడు. ఇజ్రాయేల్ వారిలో తన్ను గొప్ప చేసుకుంటున్నాడు. గొప్ప ఎలా చేసుకుంటాం? నాకేంటి అంటే మన నాకేంటి, నాకు అంత ఉంది, నాకు ఎంత ఉంది, వెనక ఇది ఉంది, నా వెనకాల ఇది ఉంది, నాలో దేవుడు ఉన్నాడు చెప్పగలం మనం? బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నాం. ఇంతకు ఏ గ్రౌండ్ నుంచి వచ్చాం మనం? బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇజ్రాయేలీల వారిలో తనను గొప్ప చేసుకుంటున్నాడు. గొప్ప చేసుకోవచ్చు తర్వాత బయలు దేవతను బట్టి అపరాధి అతడు నాశనం పొందిను. బయలు దేవతను బట్టి అపరాధి అయ్యాడు, నాశనం అయిపోయాడు. దేవుడు భయపడితే మనిషి నాశనం అయిపోతాడు. దేవుని భయపెట్టగలవండి మనం? భయపెట్టగలమా? ప్రియమైన దేవుడు, ఎఫ్రాయిము మాటలు సమాజంలో చెడుల మధ్య ఎలా ఉన్నాయో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ వాళ్ళతో తను గొప్ప చేసుకుంటాడు. ఎలా గొప్ప చేసుకుంటాడో చెబుతున్నాడు కూడా దేవుడు. 12వ అధ్యాయము 8వ వచనము, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికిను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో లేదు. ఉన్నట్టు ఎవడు కూడా కనపరచలేడు. నాకెందుకు భయం? కష్టపడి సంపాదించుకుంటున్నా, దొంగతనం చేయట్లా, ఎవరు పాపం ఆర్చి సంపాదించట్లేదు, నేను కష్టపడి నేనే సంపాదించుకుంటున్నా. ఆ మాటలు అంటే దేవుడు భయపడుతున్నాడు, నాలో ఏ దోషం, శిక్షకు తగిన దోషం నాలో ఎవడు చూపించలేడు. నా కష్టం, నా ఇష్టం, నా బ్రతుకు, నాది. ఒక్కసారి ఆలోచిద్దామరా, ఎఫ్రాయిం అంటే మనిషి కాదు దేశం. ఆ దేశ ప్రజలు, దేశం మొత్తం అందుబాటులో ఉంటారు. ఎఫ్రాయిము దేశము మొత్తం, మాలో ఏ తప్పు లేదు, ఏ తప్పుదాన్ని తగిన శిక్ష మాలో కనబడట్లేదు, మాకేంటి అని వాళ్ళు మాట్లాడుతుంటే ఇజ్రాయేల్ వారితో పక్క దేశాలతో దేవుడు గసగసలాడిపోతున్నాడు. తగ్గింపు లేని మనసు ఎఫ్రాయిడికి తగ్గింపు ఎందుకు ఉండలేదు? నిజమే వాడే కష్టపడ్డాడు, నిజమే వాడే. వాడనేవాడు భూలోకానికి రావడానికి ఎవడు కారణం అని కావాలి ఇక్కడ పాయింట్. నిజమే, మరి ఎవరు పంప ఆర్చలేదు ఎఫ్రాయిము, ఎవరిని అన్యాయంగా తీసుకోలేదు, వాడి కష్టమే, వాడి తెలివితేటలే, అంత వాడి బలమే, అంత వాడే, ఎక్కడ అన్యాయం చేయలే. అయినా సరే దేవుడు భయపడ్డాడంటే ఆ దేవుళ్ళోంచి వాడు వచ్చాడన్న సంగతి మర్చిపోయాడు. ఆ దేవుడి నుంచి వచ్చాడు కదా, మొదటి మానవుడి కాంచి వెళ్ళాలి. నేనున్నా మా నాన్నగారు, మా తాతగారు, ఆ తాతగారు ఇలా వెనక్కి వెళ్ళగలిగితే ముత్తాతలకు తాత ఆదాము తాత వస్తాడు. ఆదాము అనేవాడు లేకపోతే మా తాత ఏడి, మా తాత లేకపోతే మా నాన్నేడి, మా నాన్న లేకపోతే నేనేడి. అదే పరిస్థితి నీకు కూడా, అదే పరిస్థితి మనకు కూడా. ఇలా అందరూ ఆలోచిస్తే ఆ మొదటి మానవ జన్మకి కారణమైన దేవుడు భయపడుతున్నాడు. వీడేంట్రా ఇంత రెచ్చిపోతున్నాడు? వీడేంటి, ఒక వ్యక్తి వెర్రెక్కుతున్నాడంటే నాశనం అంట, కొనికి నిద్రపోవట్లేదంట, ఎప్పుడు సస్తానాన్ని చూస్తుందంట, అది ఎప్పుడు పోతాడా? అప్పుడు మనం అంటున్నాం వయ్యారా పాప అంటున్నాడు, అందుకే వర్షం వర్షిస్తుంది, భూమి సంతోషపడుతుంది. ఎన్నోసార్లు వాడుతూ ఉంటే లోపల మాట, ఒక పాపాత్ముడు మరణిస్తే ప్రకృతి సంతోషిస్తుంది అన్నది ఎంత నిజమో. ఎఫ్రాయిము మరణం దేవుడికి సంతోషాన్ని ఇచ్చింది కూడా అంతే నిజం. అలా మాట్లాడుతున్నాడండి వాడు. ఈ మనసు మనలో లేదంటారా చెప్పండి? మనసు మనలో లేదంటారా? ఎన్నిసార్లు వెర్రదీయకుంటామండి. చిన్న దోమ కొడితే బోలకాలు, ఇంకా ఆ కాలు కట్ చేసినా
లెజరింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఇక అది బాగుపడదు. ఆ కాలు ఎంతలా ఉండాల్సిందే. ఒక దోమకున్న పవర్ నీకు తెలియట్లేదు, నీ పక్కన తిరుగుతుంది, ఆ గిలిస్తారు గుట్టేటంటే. అయినా సరే, అయినా సరే దేవుడు సైన్యం ఎవరుకుంటున్నారు? దేవుడి సైన్యం ఎవరుకుంటున్నారు? పురుగులు, లెట్ట పురుగులు, పచ్చ పురుగులు, దోమలు, మిడతలు, గొంగళపురుగులు. ఇవెందుకు? ఏ బుల్లెట్తో వాటిని కాల్చలేవు, ఏ బాంబేస్ వాటిని చంపలేవు, నీ దౌర్భాగ్య ఉచితంలో పుట్టే ఏ ఆలోచనతో వాటిని చంపలేవు. అవిని చంపగలవు, పంటని ఆదం చేయగలవు, నీ బ్రతుకును కూడా ఆదం చేయగలవు. దయ దయ ప్రేమన దేవుని పిల్లగా ఆలోచించండి. కనుక ఎఫ్రాయిము మాట్లాడితే నాకు భయం కలిగింది అయ్యా, భయం కలుగుతుంది. వాడి మాటల్లో భక్తి లేదు, వాడి మాటల్లో అంత వ్యతిరేకత కనబడుతుంది. వాడికి తెలుసు వాడు ఏం మాట్లాడుతున్నాడు. అయినా సరే వాడిని సపోర్ట్ చేస్తాం మనం. ఎవరి పోలీసులు ఎన్నో ఉంటారు అప్పుడప్పుడు, ఎవరో వీడికి సపోర్ట్ చేసింది, ముందు వాడిని ఏం రా, ముందు వాడిని ఏం రా అంటే సపోర్ట్ చేసిన వాడికి శిక్ష ముందు పడితే, ముందు వాడికే పడింది, వాడికే పడింది. ఇక్కడ దేవుని వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతాడో వాడికి సపోర్ట్గా వెనకాల ఎవరైతే ఉంటారో వాడికి ఫస్ట్ దెబ్బ పడింది. దేవుడి గురించి ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, కానీ పౌలు గారు మాత్రం అలా మాట్లాడలేదు. పౌలు గారు అలా మాట్లాడలేదు. పౌలు గారి ఉద్దేశం ఎఫ్రాయిము మాటల్లో అహం కనబడింది, కానీ పౌలు గారి మాటల్లో భయం కనబడింది, యథార్థం కనబడింది. ఒక నరుడు ఒప్పుకోలేని నిజాన్ని పౌలు గారు దేవుడి ముందు ఒప్పుకున్నారు. మనం ఒప్పుకోమండి దేవుడి దగ్గర ఏది కూడా, మన తప్పిదాన్ని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఒప్పుకో. కానీ పౌలు గారు ఒప్పుకుంటున్నారు, ఎఫ్రాయిము ఒప్పుకోవట్లేదు, ఆ దేశ ప్రజలు ఒప్పుకోవట్లేదు. మేమేం తప్పు చేస్తాము, మేమేం తప్పు చేస్తాము, మేమేం తప్పు చేస్తున్నాం. అవును అవును సమర్థించుకోవటం, ఆ పదాలలోనే దేవుడికి తప్పు కనబడింది అన్నాడు దేవుడు బైబిల్ వాక్యం ద్వారా. కానీ పౌలు గారు ఆ ఎఫ్రాయిము దేశ ప్రజల్లో ఆ ఉద్దేశంలో లేడండి. ఎలా మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:3-4 మీ చేతనైనను, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడట నాకు మిక్కి అల్పమైన సంగతి. నన్ను విమర్శించడం పౌలు గారి, ఒక మనిషిని విమర్శించడం చిన్న సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను, ఎవరికి వాడు విమర్శించుకోడండి పౌలు గారండి. ఎదుటి వాడు నన్ను విమర్శించడం పెద్దగా లెక్కలు తీసుకొని నేను నన్ను నేను విమర్శించుకోను అని మాట్లాడుతూ, నా ఎందు నాకు ఏ దోషం కనబడదు, నాలో ఏం దోషం ఉంది? అవును అలా అడిగారు, తప్పేంటి? సమర్థత, సమర్థత. పౌలు గారు మాట్లాడుతున్నారు, నా ఎందు నాకు ఏ దోషము కనబడదు, నా ఎందు నాకు ఏ దోషము కనబడదు. ఎవడి పట్ల వాడికి దోషము కానరాదు. వాక్యం కాడికి వస్తే ఏం కనబడద్దు, అందరికి అర్థం అవుతుంది, అన్ని సమస్తం బయటపడతా ఉంటుంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా ఎందు నాకు ఏ దోషము కావలదు. ఆయన ఇందు వలన నీతిమంతుడుగా నేను ఏర్చబడను, ఇందు వలన నా ఎందు నాకు ఏ దోషం కనబడపోయినా నేను నీతిమంతుడుగా మాత్రం లేను, నీతిమంతుడుగా లేను, నీతిమంతుడుగా లేను. దోషం కనబడపోతే నీతిమంతుడేగా. ఎఫ్రాయిము ప్రజలు నాలో ఏ దోషం ఉంది, ఏముంది నాలో, నా ఎందు దోషం ఉందని చెప్పడానికి ఎవరికి సరిపోదు. కానీ ఆయన అంటున్నాడు, ఎంత తగ్గిపడి ఆనాటి ప్రజల జనాంగానికి, ఒకనాటి ప్రారంభకాలకు పౌలు మాటలకి, నా ఇందులో ఏ దోషము కనపడదు మరి, ఆయనను నేను నీతి మంత్రి, ఇందువలన నేను నీతి మంత్రిగా తీర్చబడను, ఎంచబడను. అలాగని నేను నీతి మంత్రిని చెప్పట్లే మీకు, నేను నీతి మంత్రిని చెప్పట్లే మీకు. మనం ఏమంటాం, ఆ నీతి మంత్రిగా నేను చెప్పట్లేదు కదా, నేను నీతి మంత్రుని నేనే చెప్పినప్పుడు ఆయన నీతి మంత్రులే, నువ్వు ఎలా అంటున్నావు, నాలో తగ్గింపు ఉంది, మీరు రివర్స్. నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటే వాక్యమే, వాక్యం కాడికి వస్తే ఆ వాక్యం నాకు అందుతుంటే దేవుడు నన్ను విమర్శిస్తున్నాడు, దేవుడు నా ఆలోచనని పరిశీలిస్తున్నాడు, దేవుడు నా అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు. దేవుడు నన్ను అంటి పెట్టుకుని ఉంటారని అనుకుంటున్నాడు కనుకనే ఇన్ని మాటలు నాకు వచ్చాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
ఆ తగ్గింపు గల వాడి దగ్గర మాత్రమే నేను నివాసం ఉంటా. నేనుంటా నివాసం, నేనుంటా, నేనుంటా నివాసం, నేనుంటా. ఏ పాస్టర్ వాక్యం చెప్పుకుంటూ ఇంకా నేను మార్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తారండి. పెద్ద అర్థములాగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ అలా చెప్పలేదు. ఒక వాక్యం నీ కాడికి వచ్చిందంటే అది నీ నుంచి బయటకు వెళ్తుందంటే ఫస్ట్ నీకు నీవే విమర్శ చేసుకోవాలి. వాక్యం నేర్పుతున్నది నాకు, నేనే విమర్శ చేసుకోవాలి, మీకు మీకే విమర్శ చేసుకోవాలి. అది చెప్పినంత మాత్రమే నేను ఘనుడైపోను, విన్నంత మాత్రమే మీరు పాపులైపోరు. మనందరం కలిసి ఒక క్లాసులో ఉన్నటువంటి విధానాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇక్కడ వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం ప్రేమించాలి తెలుసా. తాగొట్టు అంటాడు, తాగుతాడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో కనపడుతూ ఉంటుంది మనలో. అందుకే ఇంత దేవుని నివాసం ఎవరితో ఉంటుంది? తగ్గింపు మనసు ఎవరిలో ఉంటుందో, వాక్యానికి విలువ ఎవడైతే ఇస్తాడో. వాక్యానికి విలువ అంటే 1:6 కలిపితే ఆడి నుంచి కొత్త మళ్ళా కొత్త ప్రయాణం చేయాలి కదా మరి. 1:6 గలతలేస పత్రిక, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని పిలిచి, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి అంటే అర్థమేంటి? ఎక్కడో ఉంటున్న మనల్ని దేవుడు తన పొత్తుల్లో చేర్చుకున్నాడు. ఎక్కడో లోకానుసారంగా తిరుగుతున్న మన జీవితాలని యేసుప్రభువు తన చేర్చిలోకి పిలుచుకున్నాడు. కృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని పిలిచి, ఏ స్థితిలో ఉన్నావు మర్చిపోయిన నిన్ను నువ్వు అయినా సరే దేవుడు పిలుచుకుంటే విడచి విడచి పిలిచిన వాడిని విడుస్తావా? విడుస్తావు. ఎబ్రాయిం మనసు మందంత విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవచ్చు చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటి? ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి. ల్యాప్టాప్ వాడాలండి మీకోసం, కొన్ని నేను చాలా చేయాలి. భిన్నమైన సువార్త ఎలా ఉంటుంది చెప్పండి. కానీ భిన్నమైన సువార్త ఎలా ఉంటుందో మనకు తెలియదండి. అది తెలియాలంటే ఎలా ఉంటుందో తెలియాలంటే సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. లేకపోతే నమ్ముతావా? అస్సలు నమ్ము, నమ్మవాలి. ఇది ఓపెన్ అవట్లేదు. లేదా ఒక భిన్నమైన సువార్త చూపించండి మీ కొరకు. ఏమైనా దేవుని పిల్లారా ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మగారు పిలిచారండి. పిలిస్తే ఆమె డాన్స్ చేస్తుందండి. ప్రభుదేవ లారెన్స్ సినిమా వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారండి ఆమె వేసే డాన్స్. అండి ఇంట్లో ఉన్న నెట్లోనే ఉండదు, ల్యాప్టాప్ ఉంటే పెద్ద చూపించచ్చు మీకు. డాన్స్ ఎంత బాగా అర్థం చేశారు మీకు. రానే రానే వచ్చాడు ఏసై అనుకుంటూ ఇట్లా అసలు ఆ మనిషి స్పీకర్, స్పెషల్ స్పీకర్ అనమాట. కానీ కింద కొన్ని 100 క్రైస్తవ పిల్లలు కామెంట్ పెడుతున్నారు, అనియా ఇది ఎక్కడ పెట్టాం, అనియా ఎక్కడ తెచ్చింది అనియా. కాబట్టి కనుక భిన్నమైన సువార్త అంటే అది చూడాలి. అది చూస్తే తప్ప పెద్దగా మనకి అర్థమవు. సువార్తలాగే ఉంటుంది, కాకపోతే శుభవార్త అంతే. సువార్తలాగే ఉంటుంది శుభవార్త. నేను సువార్త చెప్పి వెళితే మీరు శుభవార్త చెప్పేవాడిని పిలుచుకుంటారా? మళ్ళా నేనేం చేశాను మీ పట్ల? సువార్త చెప్పా. మీరేం చెప్తున్నారు? శుభవార్త కావాలి. శుభవార్తకి సువార్త తేడా ఏంటి? శుభవార్త అంటే గుడ్ న్యూస్, సువార్త అంటే గోస్పెల్, వెళ్ళి చెప్పేది సత్యం. ఇంత తేడా ఉందా? ఇంత తేడా ఉంది. కనుక ఆ తేడా నుంచి బయటపడి ప్రేమించమన్నాడండి యేసుప్రభువు వారు. యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, నా మాట గైకొనును. మాట గైకోవడం అంటే వాక్యాన్ని స్వీకరించటం, వాక్యాన్ని స్వీకరించటం. మాట వినటం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని స్వీకరించటం. నా మాట గైకొనును, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా. ఎడలా అంటే డౌటు, అవునో కాదో తెలియదు. ఇంకా ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదు, ప్రేమించడానికి కనబడ్డాడు కానీ ప్రేమ కనబడట్లేదు, ఇలా డౌట్ వేసుకున్న ఒకరికి వస్తాం. వాక్యం వినటే ఉంటాం,
మళ్ళీ వాక్యం మిస్ అవుతుంది. ఏమైపోయింది? ఏమైపోయినప్పుడు ఇట్లా ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట కైకొని నా మాట గైకొను అంటే ఆలకిస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా మాట ఆలకిస్తాడు. తల్లి చెబుతూ ఉంటే చిన్న బిడ్డ పొట్టుల్లో పాలు తాగుకుంటూ ఆలకిస్తూ ఉంటాడు. వాడు ఆలకిస్తాడు. యేసు ప్రభువు వారు హక్కులు చేర్చుకున్నాడు. మరి ఆలకిస్తున్నావా అంటే ఆలకించి నా మాట గైకొనడం. కొద్ది పెద్దన తర్వాత ఎంత వాడు ఎంత పిలితే అనుకోవాలి అంటే వాడు అనుకోవటం. చిన్నప్పుడు మాత్రం ఇంకా కొద్దిగా పెద్ద ఎదురు ఉంటే ఇంకా నాడు దగ్గరికి ఇంకా మనం పరిగెత్తాలి చుట్టూ. అట్ట పరిగెత్తుంది మన చుట్టూ వాక్యం. నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. నా తండ్రి వాణిని ప్రేమించును. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే వాక్యానికి విలువిస్తావు. వాక్యానికి విలువిచ్చామంటే ఎన్నో మాటలు ఈరోజు మన మనసులో నిలబడుతూ ఉంటాయి, ఉండాలి కూడా. అవన్నీ లేవు. దేవుడు మనం మాట్లాడితే భయపడుతున్నాడు అని చెప్పగలిగామంటే అర్థం చేసుకోండి. మీరు ఇప్పటి వరకు దేవుడు మాట్లాడితే భయం కలిగింది మాకి. ఇప్పుడు మనం మాట్లాడితే దేవుడికి భయం కలుగుతుంది. రివర్స్ అయిపోయింది అంతా. కానీ విన్నారండి మాట్లాడాను. మనం మాట్లాడితే దేవుడు భయపడతాడా? భయపెడుతున్నామండి ఆల్రెడీ దేవుణ్ణి. మనం పాడితే దేవుడు భయపడుతున్నాడు. ఇప్పుడు ఈ పాట ఏంటి రోయ్? ఈ పాట ఏంటి ఇట్లా పాడుతుంటాడు? అండి ఈ పాట ఎవరు రాసింది రా? ఎట్టేది పాడుతున్నాడు? ఆ పాట ఉద్దేశం అది కాదు కదా. పాటలు ఎలా రాలిపో ఆయన చెప్పాడండి. రే నాయన దగ్గర పిలిచి ఆయన దగ్గర అంటే వాడు పలక తిరిగి తింటారు అనుకో. వాడికి మనం ఏంటి రివర్స్లో ఉన్నాడు? ఏంటి రివర్స్లో ఉంటున్నాడు? ఇది చెప్పింది రివర్స్లో ఎలా చేస్తున్నాడు? గ్రహించలేకపోయాడండి మనిషి. ఎలా దిద్దాలి? వాడు ఎలా తిప్పి ఎలా దిద్దాం మీకు ఎలా ఉంటుంది చెప్పండి మీరు. ఆయన కొడుకు బాగా రివర్స్లో సూపర్ అంటాం మనం. రెండు పీకి సరిచేస్తాం. మరి ఇక్కడ సరి చేయాలి కదా. ఇక్కడ ఎందుకు సరి చేయలేకపోయాం? ప్రేమైనా దేవుడికి సరి కాలేదు. కనుకనే దేవుడు భయపడుతున్నాడు బాధపడుతున్నాడు. మనం మాట్లాడుతున్నాం కనుక శుభవార్త లోకానికి అందింది. కానీ శుభవార్త అందల కనుకనే అందని మాట ప్రతిదీ కూడా దేవుడు ఇవి ఇలా ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాడు. అది మనిషి దూరం చేసుకున్నాడు. ఒకడు నన్ను ప్రేమించగలలా వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. నా తండ్రి వాణిని ప్రేమించును. మేము అన్నది ఆయన. మేము అంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉండి అయ్యా ఇంటికి ఎందుకు కొంచెం పడుందంటే మేము వస్తాం నో ప్రాబ్లం అంటే అదేంటి బ్రహ్మంగా ఒక్కనే మేమంటది ఏంటి? మేమంటే ఒక్కడా ఇద్దరా? ఒకడా ఇద్దరా? ఇద్దరు అంతకంటే మించి పర్లేదు మేము వస్తాం అంటే అర్థమేంటి? పర్లేదు మేము వస్తాం. మేమంటే ఒక్కలు కాదు, ఒకడు మించి అంటే తండ్రి యేసు ప్రభువారు అంటే ఇద్దరు ఉన్నారు. మన దగ్గర ఏం చెబుతుడు? త్రియేక దేవుడు అంటాడు. మన పాటల్లో కూడా అంతే, ప్రసంగాల్లో అంతే. ఇక్కడ మేము అన్నాడు ఆయన. నా తండ్రి వలన ప్రేమింపబడును అంటే నాకు తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు ఉన్నాడు. ఇప్పుడు త్రియేక దేవుడు అన్న పదం మన మనసులో ఉంటే మన దగ్గర దేవుడు పారిపోతున్నాడు. త్రియేక దేవుడు అంటాడు ఆయన. పారిపోతున్నాడు ఆయన. పాట పాడితే పారిపోతున్నాడు. వాక్యం వింటుంటే వాక్యం ఏం చెబుతున్నాడో వాడు ఏమంటున్నాడో 4:24 మార్కు సువార్త మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ విప్పి చూడండి అన్నాడు ఆయన. అంతే, ఇక్కడ పారిపోతున్నాడు. పాట పాడితే పారిపోతున్నాడు, ప్రసంగిస్తే పారిపోతున్నాడు, ప్రార్థన చేస్తే పారిపోతున్నాడు. దేవుడు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాడు అన్నది వాస్తవం. పాట ఎలా రాయాలో కూడా చెప్పాడు. చూడండి ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3:16 ఎడమగనమా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుకొనుచు. మీరు పాట పాడితే ఆ పాటలో బోధ కనపడాలి. ఒక పాట పాడితే ఆ పాటలో ఒక మెసేజింగ్, బోధ అంటే మెసేజింగ్. ఆ పాట అయిపోయేసరికి మెసేజ్ అర్థమైపోవాలి నీకు. అమ్మ ఇంత బాగుంది ఈ పాటలో అని. ఇక మనం పాడతాం. నీ కాళ్ళు చూసా, నీ మొహం చూసా, నీ ముక్కు చూసా, నాయన నీ చేతులు చూసా, అప్పుడు ఎంత అందంగా ఉన్నాయి. ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు దేవుణ్ణి? మరి ఎలా రాశాడు పాట అంటే పాట పాడుతున్న నాయన నేను కనపడకపోతే పాట పాడే వద్దు నీ కాడ ఉండదు వెళ్ళిపోతున్నాడు అలా.
వెళ్ళిపోతున్నాడు. అందుకే అంటాడు ఆయన, నన్ను ప్రేమిస్తే ఇలా ఉండాలని మాట్లాడతాడు. చాలా అక్కడికి వచ్చేటం యోహాను సువార్త 14:23, ఒకడు నన్ను ప్రేమించాడు కదా, వాడు నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. యేసు ప్రభు వారి మాట వింటేనే తండ్రి ప్రేమిస్తాడు. యేసు ప్రభు వారి మాట వినాలి, తండ్రి ప్రేమిస్తాడు. మేము వాణి ఎత్తకు వచ్చి, మేము వాణి ఎత్తకు వచ్చి, వాణి ఎత్తకు వచ్చి, వారి ఎత్త నివాసము చేతుము వాక్యానికి విలువిచ్చి తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవిస్తూ వాక్య ప్రసంగం ఎవరైతే చేస్తాడో, ఎవరైతే వింటారో, ఎవరైతే ఉంటారో వారికాడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఈ మూడు మనలో ఉన్నాయా, మనలో ఉన్నాయా? ఎఫ్రాయిం మనసు మనలో ఉంటే దేవుడు ఉండడు. పాడుతున్న పాటలో ఆత్మ సంబంధమైన విషయాలు లేకపోతే దేవుడు ఉండడు. గిరిగి నలిగిన మనసు వాక్యం కొరకు ఫస్ట్గా వచ్చే తాట్టం లేకపోతే దేవుడు ఉండడు. వ్యతిరేకమైన మనస్సు ఏదైతే ఉంటుందో అది పోయే అంత వరకు దేవుడు నీలో పండుగ. మరి ఇవన్నీ ఉన్నాయి మనలో. మరి దేవుడు నాతో ఉండడం ఎలా చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకుంటున్నాం అంటే అలా చెప్పుకుంటున్నాం అంటే మనం ఎప్పుడు కూడా తగ్గించుకో, సరిదిద్దుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయం. చెయ్యాలి అని కోరుకున్నారు. బైబిల్లో చెప్పే బోధకుడైనా వినే సంఘ విశ్వాసులైనా నిత్య విద్యార్థిగా ఉండాలి. ఇక్కడ ఎవరు స్కాలర్స్ లేరు, పండితులు అంటూ ఎవరు లేడు ఇక్కడ. మనకి మనమే సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. అంత గొప్ప ప్రసంగం చేసిన పౌలు గారే, నా శరీరంలో ఒక ముళ్ళుందన్నాడు ఆయన. ఒక ముళ్ళుంది, భయంకరమైన బాగుంది నా శరీరంలో అన్నాడు ఆయన. మన పాస్టర్ గారి ప్రసంగంలో ఎన్ని కనపడవు అసలు. యోహాను సువార్త 14:21 హెచ్చింపు జీవితాన్ని దేవుడు ఎవరి పట్ల ఇష్టపడట్లేదు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించుకుడు. ఆజ్ఞను అంగీకరించి, అంగీకరించి, అవును నిజమే, నిజమే అది అవునా? ఇక ధృవీకరణ అవుతుంది. ఒక మాట వచ్చినప్పుడు ఆ మాటను అంగీకరించాను, ఆ మాట అంగీకరించాను, అంగీకరించి వాటిని వేరుకున్న వాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. కనపరుచుకోవడం అంటే ఆకారంలో కాదు, కనపరుచుకోవడం ఆకారంలో వాక్యంలో. ఆహా, యేసు ప్రభు వారి గురించి వాక్యం చెబుతుంటే నీ ముందు పిక్చర్ వేసి కనపడాలి. ఆ ఇలా కష్టపడ్డాడు ఆయన, ఇలాంటి మాట అనిపోయాడా, ఒక విజువల్ ఎఫెక్ట్స్ నీ కంటి ముందు కనపడాలి. కనపరుచుకోవడం అంటే అది, అంతేగాని ఇగో ఇలా కనపరుచుకోవడం అంటే ఆకారంలో కాదు. ఆకారం 33 కాలం భూమి మీద ఉంది, ఆ తర్వాత ఇక లేదు ఇక ఆకారం. ఇప్పుడు ఉన్నదంతా ఆత్మ సంబంధించినటువంటి ఆలోచన. కనుక మనకి కనపరుచుకోవాలనుకుంటే వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం లేకుండా ఏది చేసినా నీకు తప్పదు. ఏంటి దశ? నూనెలో యాయించటం. తనకు అంటే తొందరగా అదే తొందరగా అర్థమైంది మనకి. యోహాను సువార్త 15:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపబడను. ఏ నా ఆజ్ఞ ప్రేమించడం అంటే ఫిబ్రవరి 14 వ్యాలెంటైన్స్ డే రోజున ప్రేమ ప్రేమ కాదు, అది ప్రేమించిన రోజు. ఒక రోజు పెడతాడు పర్యావరణ దినోత్సవం జూన్ 5, ఎయిడ్స్ డే 14 రోజు, మదర్స్ డే, ఫాదర్స్ డే, కుక్కర్స్ డే, అన్నిటి డేలు ఉన్నాయి. మరి గాడ్కు డే ఏదండి? గాడ్కు డే ఇచ్చినానికి డే ఏదండి? ఏమండి డే ఇచ్చినానికి డే ఏది? డే ఏది? ప్రతిదానికి ఒక రోజు ఉంది అలా, ప్రతిదానికి ఉంది ఒక రోజు. ఎయిడ్స్ కూడా ఒక రోజు ఉంది, దాన్ని తెలుసుకొని ఈ రోజు ఎయిడ్స్ పుట్టింది. ఏ రోజు పుట్టింది? పలాం రోజు పుట్టింది. ఎక్కడ పుట్టింది? అమెరికాలో. ఎలా పుట్టింది? జంతువులకి మనుషులకి మధ్య సంపర్కం జరిగింది, అంటే విపరీతమైన బుద్ధి తాండవించింది, అందుకు పుట్టింది. అమెరికా వెళ్ళడం నేర్చుకున్నాం చదువు నిమిత్తము, మరి దేని నిమిత్తము? అక్కడ కల్చర్ మొత్తం ఇక్కడ తెచ్చాం, దాంతో పాటు దాన్ని కూడా తెచ్చాం, అందరికి ఉద్దేశం. ఇప్పుడు దేవుడు పెట్టుకున్నాం, నేను ఉద్దేశించిన రోజు ఏడ్స్డే. మరి దేవుడికి ఏదండి? దేవుడికి ఏది రోజు?
దేవుడికి ఏ రోజు ఇస్తాం? ఆదివారం సండే. దేవుడు ఏ రోజు? సండే. మండే కదా? కాదు. ట్యూస్డే కాదు, వెన్స్డే కాదు, థర్స్డే కాదు, ఫ్రైడే మనం ఉంది. ఆ రోజున ఇస్తే వస్తా లేకపోతే రాను అని అటు ఇటు ఆపర్చునిటీ ఉంటుంది. ఇక సాటర్డే మన ఇష్టం, మళ్ళా సండే రావాలి. అంటే దేవుడికి ఒక్కరోజు అనమాట. ఒక్కరోజేనా? ప్రేమైన దేవుని పిల్లరా, నన్ను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏ నా ఆజ్ఞ? ప్రేమించడం అంటే ఆ ప్రేమించటం కాదు, ప్రేమ అంటే వాక్యము. నన్ను ప్రేమించావు అంటే నా వాక్యాన్ని గ్రహించావు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు కూడా వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండడానికి పునాది పడాలి. అది ఏ రోజు? ప్రతిరోజు పడాలి. అందుకని అపోస్తలు ప్రారంభ కాలంలో ఇంటింట కూడుకొనుచు అని ఉంది అక్కడ, 2:42-45 కాదు, ఇంటింట కూడుకొనుచు అంటే ప్రేమను పంచుతున్నారు. వాక్యాన్ని, వాక్యాన్ని ఎందుకు పంచుతున్నారు? దేవాది దేవుడు మనలో ఉండాలి అంటే వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో ఉండాలి అంటే నువ్వు చర్చిలో ఉండాలి. చర్చిలో ఉండాలి. సినిమా ఆడదొత్తు, థియేటర్ చూస్తావు, లేదంటే మీరు టీవీలో చూస్తుంటే ఇప్పుడు టీవీ ఆడుంది, మీ ఇంట్లో ఉంది, ఇలా ప్రతిదీ అక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి. అది రాదు, నేను రాను, నువ్వు రా, నాకు చూపి అయితే కుదరదు. నువ్వే రావాలి. నువ్వు ఒకటి చూడాలి అంటే నువ్వే రావాలి. వాక్యం నీకు అందాలి అంటే, వాక్యం ఖచ్చితంగా ఇలా ఉంటుందని తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాక్యం కాడికి రావాలి. వాక్యం నీ కాడికి వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు. వాక్యం రావడానికి సిద్ధంగా ఉన్నది, నువ్వు దానికంటే ముందు వస్తే దేవుడు ఇష్టపడతాడు, లేకపోతే కష్టం. యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. క్రొత్త ఆజ్ఞ ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఇది క్రొత్త ఆజ్ఞ. ఇది క్రొత్త ఆజ్ఞ ఏముంది? ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కదా ఇది, పాతాజ్ఞ కదా ఇది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ వేరు. ధర్మశాస్త్రంలో నిన్ను వరే నీ పొరుగు వాడిని ప్రేమించటం అది వేరు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రేమ అంటే వాక్యమని, అది సత్యవాక్యమని, అది దేవుడు ఉండడానికి అవకాశం ఏర్పడే మాటని మీకు అర్థం కావాలి. అది ప్రేమ అంటే అది. ఇట్స్ నాట్ కాదలి, ఇట్స్ నాట్ కాదల్. తమిళ పదాలు వాడమాకండి. ప్రేమ అంటే అదేరా, ప్రేమ అంటది. మీరు చాలాసార్లు చూడండి, పెళ్ళైన కొత్తలో వయసు ఎలా ఉంటుంది? 18 మాయ 20 మంచి రెప్పలు ఆడుతుంటుంది. అప్పుడు ఇప్పుడు పెళ్ళైతే ఇప్పుడు తాళిడమా, ఇదే తాట ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఎవడు కనపడ్డాయిగా. ఇప్పుడు కట్టేటప్పుడు అయ్యగారు కొన్ని పదాలు చెబుతూ ఉంటాడు. ఏమంటారు సార్? రారాడు గట్టి చెప్తూ. గట్టిగా ఎందుకు? గట్టిగా ఎందుకు? చిన్నగా చెబితే జనాలు కూడా వినపడదు, గట్టి చెబితే దేవుడు కూడా వింటాడు. ఏమంటుంది సార్? వ్యాధి ఎందును, ఆరోగ్యం అందును, కలిమి ఎందును, లేమి ఎందును, నిన్ను విడవక ఎడబాయక. పాయే, కాస్త ఒంట్లో అనారోగ్యం చేస్తే స్త్రీకి పాయే. ఇలా ప్రతిదీ కూడా దేవుడికి రివర్స్ అయిపోయింది. మరి ఒక ప్రేమేది ఇక్కడ? ప్రేమేది ఇక్కడ? దేవుడి సన్నిధిలో వాగ్దానం నీరుగారిపోయింది. ప్రేమైన దేవుని పిల్లర కనుక ప్రేమ అంటే వాక్యం, వాక్యం పట్ల విధేయత. వాక్యం ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టుగా మనతో పాటు అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. దేవుడే లేకపోతే ఇంకెలా అన్నా? జీవితంలో దేవుడే లేకపోతే ఏమున్నా శూన్యమే. వెలుగే కోట్ల రూపాయలు పెట్టి వెలుగు నింపుకున్న చుచ్చుబుడ్లతో ప్రార్థనకి విలువైనటువంటి ఆ కార్యక్రమం దేవుడి దృష్టిలో అంధకారం అన్నాడు ఆయన. మీరేం చేసేసారు ముందు నన్ను పెట్టుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందు నన్ను పెట్టండి. నువ్వు చేసే ప్రతి క్రియ ముందు నేను నడవాలన్నాడు ఆయన. లేదన్నమాట ఇప్పుడు అది కూడా చూద్దామన్నాడు. డౌట్లే కదా. కొరంతూరు రాసినటువంటి 2:10:17 అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువునందే ఏం చేస్తున్నా దేవుడు ముందున్నాడు.
దేవుడు ఉండి సంతోషపడమన్నాడు ఆయన. మన జీవితంలో దేవుడు ఉంటున్నాడా ఆలోచించండి. ఏ కార్యక్రమం చేసినా దేవుడు ముందుండాలి, ఏం చేసినా ముందుండాలి. లేకపోతే ఆయన వెనకాల ఉంటే అస్వస్థత పోతుంది. అందుకంటాడు ఆయన, మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపబడను. నువ్వు ఏ విధంగా దేవుడి ప్రేమను పొందుకున్నావు, దాన్ని పొందుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని హింసలు పడ్డావు, ఎంత బాధపడ్డావు, అవన్నీ నేర్పు సంఘానికి, అవన్నీ నేర్పు. దేవుడు ప్రేమ పొందుకోక వరకు నువ్వు ఎంత వేదన పడ్డావో అవి నేర్పు. మనడు ప్రేమగా యేసుక్రీస్తు నేను ప్రేమించినప్పటి నుంచి వరకు నాకు శ్రమలే లే అని అంతే లేసొచ్చి అప్పటి నుంచి అంతే. ఇంకా ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచబడి ఆయన వారికి సెలవిస్తే ఈడవడరా బాబు. క్రైస్తవుడైతే బాధ లేవాడు, అసలు క్రైస్తవుడు అంటేనే బాధ నిలయం. మరి నువ్వంటారేంటి, మోసం జరిగింది, మాయ జరిగింది. మనం అనుకుంటాం ఆహా యేసుప్రభు వారు నమ్ముకుంటే బాధ ఉండవా, ఓకే వచ్చేసావు, ఫస్ట్ బాధ అనిపించింది, ఆ తర్వాత కాస్త బాధ ఎదురైతే ఏంటనమ్మా యేసుప్రభు వారు నమ్ముకున్నా కష్టాలు తీరట్లా, ఇక వేస్ట్గా నమ్ముకోడు. ఏమి నేర్పాడు, ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, ఆడిగిపోతుంది. అందుకే ప్రారంభం నుంచి కూడా మనం ఏం చెప్తుంది తెలుసా, యేసుక్రీస్తు వారి జీవితం పెనం మస మస మారుతూ ఉంటుంది. తట్టుకొని ఉండు. కంసాలి పోయిలో కరిగిపోతుంటుంది ఒక ఇనుము తెలుసా, ఎందుకు కలిస్తే చెప్పండి. పొట్టమ్ము నేను ప్రేమగా చదువుకునే చాలా చల్లగా ఉంది, గట్టి ఉంది, ఇది నాకు కావాలి అంటున్నాడు. నాయన ఇది ఒక ఆయుధం కావాలి, ఒక పొందుడు కావాలి, ఇది కాల్చేయి అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఇస్తే ఆయనే కలిసేస్తాడు. కొలిమిలో అలా తిప్పుకుంటూ రాత చక్రాన్ని ఆ ఎయిర్ పంపించుకుంటూ మంట రేగుతుంటే అది కనకం కనకంలో కాలుతూ ఉంటే సమ్మెడ దెబ్బ పడి ఆకారం వచ్చి ఇప్పుడు ఎకరాల కోత వాస్తాం. కారణం అది కొలిమిలో కాలింది. మరి క్రైస్తవుడు నువ్వెందుకు కాలం, నువ్వెందుకు కాలం, నువ్వు కాలంపోయ్యా, నువ్వు చల్లగా ఉండు. దేవుని మీద అలాగే ఉంటుంది, అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, ఈ కుటుంబాన్ని అంత ప్రేమతో ఆశీర్వదించింది. మనమే అనుకోవాలి నాకు జోలేదనే గారు కట్టదాలు తిరుగు పట్టే అంత పోవడం అలాగే దేవుడే. దేవుని ఇవ్వటం కూడా వెరైటీగా ఉంది, ఇక్కడ పట్టదాలు అంత ప్రేమ ఉందా. ఒక ఏమును చూడు, ఒక పేతుని చూడు, ఒక దావీదుని చూడు, ఒక పౌలును చూడు, ఏం పొందుకున్నారో ప్రేమ నీకు అర్థమైంది. వారిచ్చే ఆశీర్వాదములు నీకు ఎరా చచ్చిపోతుంది. ఇంకా స్వచ్ఛమైన ఆశీర్వాదం మనసు తొలగిపోయి మనిషిగా నిలబడి ఇలాగ కావాల్సింది అందించిన ఆయన ప్రార్థిస్తూ వాస్తవం మేము అలాగే ప్రార్థన చేస్తాం. మనం ఏమంటారు, మేము కోరుకున్నట్టుగా మాకు ప్రార్థన అందరు అందదు. నువ్వు కోరుకున్నట్టుగా నేను ఎప్పుడు ఉండలేదనరా, వాక్యం అంటుంది అన్నమాట. వాక్యం కోరుకున్నట్టుగా మనం ఉండాలి. అది నా చూసారా ఎఫ్రాయిం మాట్లాడుతుంటే దేవుడు ఏమంటున్నాడు, భయం కలుగుతుందా బాబు, వీడెవరు నాయన, ఈ దేశ ప్రజలేంటి ఎంత మొద్దుబారిపోయారు, నన్ను భయపెడుతున్నారు ఏంటి వీళ్ళు మాటలతో. మన మాట మన ఆలోచన కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎలాగే ఉంటుంది వాక్యం, ఇది ఒక్కటే ఉందా బైబిల్లో, ఒక్కటే ఉందని చెప్పట్లా, ఏదన్నా భావాన్ని చెబుతాను చెబుతున్నా. కనుక మనిషి మనస్తత్వం ఏం తెలుసా, ప్రార్థిస్తే ఉంటాడు, పాడబడితే ఉంటాడు, ఎలా అనుకుంటూ వెళ్ళిపోతున్న ఈ సాగిపోతున్న జీవితాన్ని దేవుడు మంచి ముడేసి ముగించాడు. అలా మూడు ముళ్ళు వేస్తే ఒక జీవితం స్థిరపడుతుంది, దేవుడు ముడేస్తే వాడి బ్రతుకు చిరిగిపోతుంది. ముడేశాడు, ఆ ముడి ఏంటి కూర్చోడాలి. సామెత గ్రంథము 16:25 ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా నాకు న్యాయం అనిపిస్తుంది నేను చేసే పని, కానీ నేను అనుకోనట్లా ఇంకా ఏదో చేయాలి. అయినా నువ్వు తుదకు అది మరణమునకు చేరును. యథార్థవంతంగా కనబడింది మరణానికి దారణా తీస్తుంది. నీకు కనబడితే కొంత యథార్థవంతం దేవుడు కనపడాలి. కనుక ఇన్ని ఆలోచనలు మనం నింపుకుంటే నిజంగా ఇప్పుడు చెప్పండి, ప్రపంచ వ్యాప్తంగా చెప్పండి పిల్లలు అనేవారు, దేవుడు నివాసం మనలో ఉందంటారా, నాతో ఉంది నిజంగా ఈ మాటలు బట్టి దేవుడు నాతో ఉన్నాడు అని నేను చెప్పగలనా, నువ్వు చెప్పగలవా, పరీక్షించుకుందాం.
దేవుడు ఎవరితో ఉన్నాడు భగవంతు ఎవరితో ఉన్నాడయ్యా అంటే పూర్వీకులతోనే ఉన్నాడు. నేటి క్రైస్తవులో పూర్వీకులు ఉన్నాడు. ఆదాము గారు ఉద్దేశంలో దేవుడు సంతానాన్ని తీసుకుంటూ వచ్చిన తర్వాత ఒక అబ్రహాము గారిని చూపించారు. కనాను దేశం ప్రజెంట్గా బ్రతుకు తెరువు కొరకు ప్రయాణం చేస్తున్న ఇజ్రాయెల్ కంట్రీ ఇరాన్ ఇరాక్ ఏదేను వనం అంటే మాడి తోట నిమ్మ తోట ఉపమాకండి. వనం అంటే తోట భోజనవనం అది కాదు కంట్రీస్ రెండు కంట్రీలు కలిగినటువంటి వనం ఏదోని వనం పాలస్తీనా. ఆయన ప్రేమించి ఆ కర్బాలి పిల్లలు మీరు ఆలోచిస్తే ఒక అబ్రహాం గారు మీరు చూడండి ఆ దేశాన్ని ఇచ్చిన అలాగే చూశాడండి ఆయన వెనకాల ఎంతో ఆస్తి ఉంది పట్టించుకోవాలి. ఆయన ప్రసంగంలో కూడా లేదండి ఆస్తి ఇలా ఉంటుంది కనుక ఇలా భక్తుల జీవితాలు మీరు చూసుకుంటే వాళ్ళు కలిగి ఉన్నది ఏది మరి ఒకరికి కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజున మనం క్రీస్తు వాచి వెంటనే చూపెడతాం ఎక్కడ పైకి వచ్చి రెండు మూసారి తంటూ ఉంటాం వాచి చూడాలి ఎవరు కొంతమంది గారు కొంతమంది మానాడు కనపరుచుకుంటాం కనపరుచుకోవద్దా ఏదున్నా అసలు కనపరుచుకోవద్దు వచ్చి చుట్టూ ఉందా అనుకోవాలంటే నాకు చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా నాకు ఇది ఉంది అని చెప్పుకోవటం దేవుడు భయపడుతున్నాడు ఎఫ్రాయిముల పట్ల. పౌలు గారు ఎన్నున్నా నాకు ఏది లేదని చెప్పుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు ఒక పౌరుని పట్ల. ఎఫ్రాయిము కంట్రీలో ప్రజలను ఆలోచిస్తే పౌరు మాటలు ఆలోచిస్తే ఎఫ్రాయిము కంట్రీస్లో ఉన్న జనాంగమా పౌరు మాటలు ఉన్నటువంటి ప్రజాంగమా ఏది మనది ఆలోచించండి బాగా ఎవరో ఉంటాడు దేవుడు ఇప్పుడు చెప్పాలిగా నాలో ఉంటాడు నువ్వు చెప్పగలవా నీలో ఉండాలి అంటే క్రీస్తు చూపిన మార్గంలో పలు ప్రయాణం లా ఉండాలి మనది లేకపోతే ఉండడారా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా మళ్ళా ఆ మాట గుర్తు చేసుకొని జీవితంలో ఇంకెప్పుడు ఈ మాట మా బుద్ధ అయ్యా అన్న థాట్స్తో ముగించుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగిందంటాడు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడితే భయపడకూడదండి దేవుడు అనకూడదు. అమ్మో నువ్వు మాట్లాడుతున్నాక భయం వేస్తుంది అన్న పదం ఇప్పుడు అనకూడదు దేవుడు అనకూడదు. అంటే మన మాటలు ఎలా ఉన్నా తెలుసా చాలా తక్కువగా ఉండాలి అవసరాన్ని బట్టే మాట్లాడాలి. ఈ మాట ఇక్కడ అవసరం అనుకుంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు లేకపోతే మాట కూడా లెక్క ఉంది కనుక. కనుక ప్రేమైన దేవుని పిల్లలు ఆ ఎఫ్రాయిము జనాంగం చూసిన దేవుడు ప్రప్రథమంగా భయపడ్డాడండి భయపెట్టాడు. ఎవరిని చూసి భయపడాలి ఆయన అందరినీ భయపెట్టాడు కానీ ఒకే ఒక్కరిని చూసి భయపడుతున్నాడు ఆయన. ఆ ఒక్క జనాంగం నువ్వు ఉండకూడదు నేను ఉండకూడదు మనం ఉండకూడదు వాక్యానికి వివరిద్దాం. దేవుడు నాలో ఉండాలి అనుకుంటే మాత్రమే వివరిద్దాం. పర్లేదే ఉంటే ఎంత లేకపోతే ఎంత మాకు ఇచ్చిన ఆయుష్కాలం మేము తింటాం తిరుగుతాం చేస్తాం నా ఇష్టం అంత అనుకుంటే ఎవరేం చేయలేరు ఎందుకంటే మన ఇష్టం కాబట్టి మన ఇష్టాన్ని కాదనే కొట్టుకోవడం లేదు మన ఇష్టం అది మన ఇష్టాన్ని కాదనే హక్కు ఒక్క దేవుడికి మాత్రం ఉన్నది అది ఆయన కూడా కాదు అనకుండా చూసుకోవాలి. కనుక ఏమైనా దేవుని పిల్లరా ఈ మాటలు బట్టి ఆలోచిస్తే దేవుని నివాసం ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకైతే శూన్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒకసారి మనం కూడా ఎవరైనా మనసే కలిగి ఉన్నాం ఎక్కడో ఒకసారి దేవుడిని బాధపడుతూనే ఉంటాం ఏదో ఒకసారి దేవుడికి దూరంగానే ఉంటాం. కనుక ఇవన్నీ పోయి విరిగిన మనసు వాక్యం కొరకు నలిగిన మనసు వాక్యం కొరకు ఇలా ముందుకు సాగితే కాస్తైనా బ్రతుకు ముగించే సమయానికి దరి జరగాలి లేకపోతే పాట బాగా పాడే అదే అట్టే కదా ఎందుకు రావట్లా ఎత్తుక్కోట్లేదు ఒక వాస్కోడి గామ సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఇండియాకి వచ్చాడు వాడి ద్వారానే వచ్చాడు వీళ్ళంతా ఎవరు బ్రిటిష్ వారు. మరి ఎందుకు అంటే మనకు ఆ దరి చేరే దారే కనరాదు అంటే ఎందుకు కనరావట్లేదు అంటే యేసు దారిలో లేవు కనుక యేసు దారిలోకి రా యేసు మాటలోకి రా యేసు మాటలో ఉన్న భావంలోకి రా అప్పుడు దేవుడు వస్తాడు దేవుడైన యేసుప్రభు వారు వస్తాడు నమ్మి నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు ముగ్గురు కలిస్తే అంత బలం మామూలు ఉండదు ఏ పావలోకమే. కనుక ప్రాణం ముగిస్తే పావలోకం చేరతాం అన్న వారికి మాత్రమే ఈ వాక్యం
ఏం కాలే అట్టే బతకొచ్చు మాకు ఎందుకు అనుకుంటే అవసరం లేదు కనుక తీసుకోండి తీసుకోకండి అది మాత్రం మీ ఇష్టం ప్రార్థించుకుందాం ప్రార్థించుకున్నాను